కంపార్ట్మెంట్ మారకపోతే నాకు మనశ్శాంతి ఉండేలా లేదు కాదర బాయ్ పక్క స్టేషన్ లో కంపార్ట్మెంట్ మారిపోదాం నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు నేను హంతకుని కావచ్చు దుర్మార్గుని మాత్రం కాను దుర్మార్గుడి కాకపోతే మరి హత్య ఎందుకు చేసావు చరిత్ర కొత్త మలుపు తిరగాలన్న సంఘంలో కొత్త మార్పు రావాలన్న రక్తపాతం తప్పదు అవును అసలు ఎవరిని ఎందుకు హత్య చేసావు ఆ విషయం మీకు తెలియాలంటే సుమారు 40 ఏళ్ల క్రితం ప్రారంభమైన పసివాడి జీవితం ఒక పల్లెటూరు జీవనం ఒక అమాయకుల ప్రేమ కథ అన్నీ మీకు తెలియాలి చాలా ఏళ్ల క్రితం గోదావరి మధ్యన కొండల చాటున ఈ దేశ నాగరికతకి మారుతున్న కాలానికి దూరంగా మారుమూల ఉండేది ఆ గ్రామం దానికి అప్పట్లో రాకపోకల సౌకర్యాలు లేవు విద్యా విజ్ఞానం నాగరికత అక్కడ మనుషుల్లో చాలా మందికి ఉండేవి కావు వాళ్ళని నోరు లేని పశువులుగా ఆలోచన లేని అమాయకులుగా చేసి ఆ ఊరిని అంతటినీ పాలించేది ఇద్దరు పెద్దలు ఒకరు సర్పంచ్ రాఘవయ్య మరొకరు షావుకారు వెంటయ్య ఆ ఊళ్ళో మనసున్న మనిషి శంకర్ మాస్టారు ఆయన పశువులకు ఎంతో ప్రేమగా పాఠాలు చెప్తూ ఉండేవారు నాకు చదువుకోవాలండి మీరు చదువు చెప్పండి నేను పాల్గొప్పం చేయను పంతుల గారి దగ్గర చదువుకుంటా మళ్ళీ ఆ మాట అన్నావో ఇప్పుడే నాలుగు వాయిస్తాను రాయాదావా ఏమిటి సీతారు చదువుకోను అంటే పిల్లల్ని కొట్టేవాళ్ళని చూశాను గానీ చదువుకుంటానంటే పిల్లల్ని కొట్టేవాళ్ళని నిన్నే చూస్తున్నాను గూడిపాళ్ళం మాకెందుకు బాబు చదువులు అయ్యండి పెద్దోళ్ళకి గాని ఇంట్లో ఉన్న నలుగురు కష్టపడితే గాని మా పొట్టలు గడవు రాయాదావా నేను పంతుల గారి దగ్గర చదువుకుంటానమ్మా అత్త అత్త బావ చదువుకుంటానంటున్నాడుగా చదువుకోనియే చూడు రాము చదువుకోవాలనుకుంటే స్కూల్కే రానక్కర్లేదు నీ పనులన్నీ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వస్తే చదువు చెప్పు అట్లాగే పంతులు గారు యాది తొందరగా ఊట చేసి ఉతకాల్సిన బట్టలు పట్టరాపో అమ్మా నిన్న గెలుస్తానే అట్లాగే తొందరగా రారా సిఓటి క్యాట్ సిఓటి క్యాట్ తప్ప అమ్మాయి గారు సిఓటి క్యాట్ కాదు కాట్ సిఏటి క్యాట్ రాము నీకు ఇంగ్లీష్ వచ్చా ఓ రోజు నీ పంతులు గారి దగ్గర చదువుకుంటున్నానుగా నీ పేరు ఇంగ్లీష్ లో రాయ్ ఆర్ ఏ ఎం యు రాము దాచినపల్లి హిట్లర్ రాఘవయ్య కూతురుతో సమానంగా గూడెం వెధవి అంట్ల వెధవి పక్కన కూర్చుంటారా అంతరాని వెధలాల మూలన పడుండక పలకూర్చు పక్కన కూర్చుంటారు పడుండకపోతే పాతేస్తాను పని చూసుకో మాస్టారు గొప్పింటోళ్ళని మేము ముట్టుకుంటే వాళ్ళు మైలబడిపోతారా ఏమిటి రాము ఏమైంది మాస్టారు వాళ్ళు గాలే పిలుస్తారు మేము గాలే పిలుస్తాం వాళ్ళు నీళ్లే తాగుతారు మేము నీళ్లే తాగుతాం ఆ దేవుడు అందరినీ సమానంగా పుట్టించినప్పుడు మేము అంటరాయే వాళ్ళం ఎలాయా మాస్టారు చెప్పండి మాస్టారు మేము అంటరాని వాళ్ళం ఎలాయాం ఏళ్ళు గడిచినా ఇది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది బాబు దేవుడు మనిషిని పుట్టించాడు ఆ మనుషులే ఈ తేడాల్ని సృష్టించారు
ఇంత చిన్న వయసులోనే ఈ ప్రశ్న అడగగలుగుతున్నావు అంటే రేపు పెరిగి పెద్దయ్యాక నువ్వే దీనికి సమాధానం చెప్పగలవన్న నమ్మకం. వెంటయ్య బాబు ఈ రూపాయి తీసుకుని నేను ఓకలిపించండి. పాత బాకీకి జమకట్టేశాను, మళ్ళీ డబ్బులు తెత్తేనే నోకలు. పాత బాకీ తర్వాత చూసుకుందాం బాబు. పొద్దుటి నుంచి గంజినీళ్ళు కూడా లేక పిల్లలు అల్లాడిపోతున్నారు బాబు. నాకు ఆకలి ఎత్తుందండి. ఆకలా? నాకు ఎత్తుంది ఆకలి. డబ్బులు ఎందు నోకలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా ఆటో నిలబడ్డారంటే నేను రెచ్చిపోతాను. నేను రెచ్చిపోయానంటే మిమ్మల్ని అందరూ కలిపి ఇంకేస్తాను. వెళ్ళిపోయిన అసలుకి. రాము పాఠాలు రాశావా? రాశాను మాస్టరు. మరి ఏమిటి ఆలోచిస్తున్నావు? మాస్టరు నాకు అనుమానం. ఏమిట్రా? ఆకలందరికీ ఉంటుందిగా, మరి అన్నం అందరికీ ఎందుకుండదు మాస్టరు? చెప్పండి మాస్టరు. అదే అది దైవ నిర్ణయం బాబు. ఇదిగో బాబా మొదటి ముద్ద, ఇదిగో తిని బావా. అది ఇవాళ ఆదివారం కదా, మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కొత్త పాఠం చెప్పించుకొస్తాను. అప్పుడుతో గడ్డలు చూస్తోందే. చదువు కడతారా? అన్నం మీద దొరికే అక్షరం ఒక ఎక్కువ తొక్కసి తొట్టు కొడక తొక్కలో తొన్ను నా కొడుకుని. ఎరా పని పాటలు మానే చదువు గిదుబంది తిరిగితే నీ బాబు చేసిన అప్పెవడు తిరుగుతాడు రా కొడక. చదువుకోవడం తప్ప ఒక్క అక్షరం ఒక రాకుండా నన్నే ప్రశ్న చేస్తున్నావు రే. ఇంకో నాలుగు రోజులు పోతే ఇట్లా సంగతి చూసేస్తావు. పసోడు కొట్టకండి, మీ కాళ్ళు కొట్టడం కాదే, మళ్ళీ చదువు గిదువు అన్నారంటే అడిగిన చేతుల్లో చావే. బాబు గారు నా బిడ్డని కొట్టే బాధనట్టు బాధేశారు బాబు గారు. మాస్టరు నేను పని చేయలేదని కొడితే నాకు బాధ ఉండేది కాదు మాస్టరు. నేను చదువుకుంటున్నాను కొట్టారు మాస్టరు. ఏ నేను పని చేయడం తప్ప చదువుకోకూడదా మాస్టరు? చెప్పండి మాస్టరు, చదువు అనేది పెద్దలకే సొంతమని రాశాడు ఆ దేవుడు. లేదురా, గుళ్ళో దేవుడు బళ్ళో చదువు ఏ ఒక్కరి సొంతము కాదు, అందరిది. నీ ప్రశ్నలు వింటుంటే, నీ మాటలు వింటుంటే ఎవరి మాట ఎలా ఉన్నా నీకు మాత్రం ఆ చదువు కావాలని, నీకా వెలుగబ్బితే నువ్వే పది మందికి దారి చూపించే వెలుగవుతావు అనిపిస్తుంది. నువ్వు చదువుకోవాలి రాము. బాబు గారు చదువు మాట ఎత్తితే అన్నిసారి నిజంగానే సంపెత్తారు బాబు గారు. అందుకే సీతాలు రాముని నాతో పట్నం తీసుకెళ్తాను, అక్కడ నాకు తెలిసిన స్కూల్లో చేర్పించి అన్ని ఏర్పాట్లు చేస్తాను. బాబు గారు రా రాము, ఇలా కూర్చో. యాది అమ్మని బాగా చూసుకో. నువ్వేం దిగులు పడకు బావా, నీ చదువు కోసం నీ పని అత్త పని నేనే చేస్తాను. రాము రాము. ఏంటమ్మా గారు ఇదిగా పెన్ను. రాము నువ్వు బాగా చదువుకోవాలి, పరీక్షలన్నీ ఈ పెన్ తోటే రాయాలి. అట్లాగా అమ్మాయి గారు. చూడు ఈ ఊళ్ళో ఎవ్వడికి ఈ దేశంలో ఏం జరుగుతుందో తెలియకూడదు, అందుకని మనం ఏం చేస్తున్నాం? చేయకు. ఏం చేస్తున్నావు? ఊరు మొత్తానికి అందరం సెరవు పేపర్ తెప్పించుకుంటున్నాం. రెండో కంట్రోల్కి తెలియకుండా సర్వేస్ చింపేస్తున్నాం. దేశం ఎలాగపోతుందో, ఏ మార్పులు జరుగుతున్నాయో ఒక్క గొర్రె నా కొడుకు తెలియదు. ఇదే బతుకు అనుకుని పాప వాళ్ళు బతికేస్తున్నారు. కరెక్ట్ పెంటయ్య. చూడు మిస్టర్ పెంటయ్య, ఈ ప్రజలు గొర్రెలు లాంటి వాళ్ళు. ఈ గొర్రెల గుంపును మనం జాగ్రత్తగా చూసుకున్నాం అనుకో, అటు బొచ్చు దగ్గర నుంచి ఇటు మాంసం దాకా అంత సొమ్ము చేసుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు? చెబుతా, సొమ్ము చేసుకోవచ్చు, ఈయన పెట్టిలో దాచుకోవచ్చు. అందుకే కదా ఈ ఊరికి రోడ్డు పడకుండా అటు సర్కారోడు గాని ఇటు చదువుకున్న వాడు గాని ఊళ్ళో అడుగట్టకుండా వెయ్యి కళ్ళతో చూసుకుంటున్నాం. ఈ కొండల సాటును ఈ ఊరిని దాచుకుంటున్నాం. దట్ ఇస్ నాట్ ఎనఫ్ పెంటయ్య. ఎనఫ్? ఆకలి ఆకలి తినడం లేదని. నేను ఊరు సర్పంచ్ కనుక స్కూల్ తినేస్తాను, హాస్పిటల్ తినేస్తాను, తినేయి, గ్రంథాలయం తినేయి, అవి లేదే గవర్నమెంట్ తాలూకు మొత్తం సొమ్ము నువ్వు తినే, గ్రామం తాలూకు నాకు వదిలే, నేను తినేసి ఏం చేస్తాను? వడ్డీ వ్యాపారం ఉంది కదా, దాంతో జనాన్ని తినేస్తా. గుడ్ సరుకుల వ్యాపారం ఉంది కదా, దాంతో జనం ప్రాణాలు తోడారు. మరీ గుడ్ సారా కొట్టు ఉంది కదా, జనం అక్కడ సారా తాగుతారు, నేను ఆ రక్తం తాగుతాను. ఇది బాగా గుడ్ అయ్యా. చూడు ఈ ఊళ్ళో ఎదగవలసిన వాళ్ళం, పెరగవలసిన వాళ్ళం, హైట్ హైట్ వెళ్ళవలసిన వాళ్ళం మనిద్దరమే. యు అండ్ మీ ఎవరెవరు? కమాన్ టెల్ మీ. కొడిసేకు పెంటయ్య రాఘవయ్య. హే దాచినపల్లి హిట్లర్. హే పెంటయ్య.
మిస్టర్ పెంటయ్య 15 ఏళ్ల క్రితం ఇదే డాబా మీద నేను ఏమంటున్నాను ఎదగాల్సింది పెరగాల్సింది హైట్స్ కు వెళ్ళాల్సింది యు అండ్ మీ అన్నానా ఇప్పుడు యు అండ్ మీ అన్నా ఆనాడు ఆ హిట్లర్ ప్రపంచాన్ని గజగజలాడించి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు ఈనాడు ఈ హిట్లర్ రాఘవయ్య దాచినపల్లిని గజగజలాడించి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు కరెక్టే ఊళ్ళో ఉన్న ఎర్రిగోళ్ళన్నీ మన చేతుల్లో సిక్కి బక్క సిక్కిపోయాయి మనం మాత్రం బ్రహ్మాండంగా పలిసిపోయాం అండర్స్టాండ్ అయ్యో మంచం మీద పొరపట్టుకొచ్చానండి సొమ్ములు అడిగి పొరు పెట్టరా అదే లేదండి ఇది మా గూడెం పరుపు అండి ఇద్దరికి ఎంజలు కొలిస్తే చాలు దీనికి ఏ రాయ్ గూడెం పరుపు అంటున్నావు ఉప్పు చేపల వాసన కొట్టేకెళ్దేమో ఓ పని చేయి దాన్ని తీసుకెళ్లి సోపుతో శుభ్రంగా స్నానం చేయించి మంచం మీద పెట్టు ఏట్రా అండర్స్టాండా స్టాండేనండి అయ్యారా రాఘవయ్య ఈ ఊళ్ళో మనం ఎలాంటి అదవ పని చేసినా అడిగే నాదు లేడు సి మిస్టర్ పెంటయ్య ఎదురు అడిగేవాడే కాదు ఈ హిట్లర్ రాఘవయ్య సర్పంచ్గా ఉన్నంత కాలం ఎదురు తిరిగేవాడు లేడు ఎదురు చెప్పేవాడు లేడు ఎప్పటికీ రాడు ఇదిగో మొండ ఆట నాది బలే 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 కర్ణం గారు ఆట కొట్టేశారు మునసబ్ గారు మీ అన్ని ఆల్ కౌంట్ అయ్యా 20 30 40 ఎవరయ్యా నువ్వు పేక ముక్కలని నేలపాలు చేశావు పసివాళ్ళు చదువు నేర్చుకోవాల్సిన పనిలో పేకాడుకోవడం నేరమే కాదు పాపం కూడా ఏమిటయ్యో మాకే నీతులు చెప్తున్నావు ఊరి కొత్త మొహల్లా ఉన్నావే ఎవరు నువ్వు నేను ఈ ఊరి కొత్తవాణ్ణి ఏం కాదు పాతవాణ్ణి గూడెంలో సీతాల కొడుకు రాముని ఈ క్షణం నుంచి మీరు ఇక్కడ పేకాడడానికి పశువులు కట్టి పాడు చేయడానికి వీల్లేదు గుడ్లు కాసుకునేవాడే పట్నం వెళ్ళొచ్చింది మాత్రాన పెద్ద గొప్ప అనుకున్నావా మేము ఇక్కడ పేకాడుకుంటాం చీకట పట్టక మందు కొడతాం అందుకే ఊరికి పెద్ద దిక్కైన రాఘవయ్య గారు ఒప్పుకున్నారు మధ్య నువ్వెవడరా వద్దండానికి అవును అక్కడ రాఘవయ్య గారి గొడ్లు ఇక్కడ వీళ్ళు ఆ పక్కన మా పిడకలు చాలా కాలం నించున్నాయి కాదండానికి నువ్వెవడువాయి నేనా ప్రభుత్వం వారి చేత ఈ స్కూల్ కొత్తగా నియమించబడ్డ మాస్టర్ని అందుకే అధికారంతో చెప్తున్నాను రేపటి నుంచి ఇక్కడ మీ ఆటలు సాగడానికి వీల్లేదు రాఘవయ్య గారువైనా సరే ఆ దేవుడివైనా సరే గుడ్డు గోదా ఇక్కడ ఉండడానికి వీల్లేదు మళ్ళీ ఇక్కడ మీరు గాని పశువులు గాని కనిపించారో జాగ్రత్త వెళ్ళండి ఎంత పంతులైతే మాత్రం రెండరా రాఘవయ్య గారితో చెప్దాం వాట్ 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 ఏం కారణం ఆ రావుడుగా మిమ్మల్ని నానా మాట్లాడతాడా ఈ ఇట్లా రాఘవయ్య గొడ్లని అక్కడ కట్టకూడదని కారు కుట్టలకు వస్తాడా డామ్ ఇట్ మీ గొడ్లనే కాదండి నానా మన పిడకల గొప్పలు కూడా అక్కడ ఉండడానికి వీల్లేదు అన్నాడు అంటాడు అంటాడు అసలు ఇంతకీ వాళ్ళమ్మ మీ ఇంట్లో పాసి పని చేస్తూ బతికే మనిషిని మర్చిపోయి ఉంటాడు అసలు దీని గడ్డలతో ఆడి బుద్ధి వస్తుంది ఏమే సీతాలు నీ కొడుకు కళ్ళు నెత్తిరెట్టుకుని ఊళ్ళో దిగట్ట ఏడు బాబు మా రావుడు వచ్చాడు వాడు వచ్చాడు వాడి కొమ్ములు వచ్చాయి ఏమే మీకింత గంజి పోసి మెతుకులు వేసే నన్ను నానా మాట్లాడే చూడు వాడింకా అలాగే ఉంటే మీరంతా అడుక్కు తినిపోతారు ఈ హిట్లర్ రాఘవయ్య చెప్పు కింద నల్లులో నలిగిపోతారు జాగ్రత్త ఈ రాము కంఠంలో ప్రాణం ఉండగా వాళ్ళకి ఇక తీనాడు పట్టదు రాఘవయ్య గారు అమ్మా చూపు పడి గది అమ్మా నువ్వు ఇంటికెళ్ళి గది అమ్మని ఇంటికి తీసుకెళ్ళి రేపటి నుంచి ఇక్కడ గుడ్డు చాకరీ చేయడానికి మీరు రావట్లేదు వెళ్ళండి దాగండి అలాగా ఏది పనులు చేయక్కర్లేదా ఎర్రో పెద్ద పెద్ద ప్రతిపాదనలు తీర్మానాలు చేసేస్తున్నావు మరి పనులు చేయకపోతే సత్యన్ని బాబు ఈ రాఘవయ్య గారి దగ్గర తీసుకున్న అప్పు ఎవడు తీరుస్తాడ్రా ఎవరు తీరుస్తాడ్రా నీ బాబు చేసిన అప్పు అప్పు చేసిన 1000 రూపాయల అప్పుకి జీవితాంతం మా నాన్న మీ పొలంలో పనిచేశాడు ఆ తర్వాత ఇన్నేళ్లు మా అమ్మ చెమటోడి శ్రమ పడింది పసితనంలో నేను ఒళ్ళొంచి పనిచేశాను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మా యాది రక్తం ధారపోసి ఇంటి చాకరీ చేసింది ఇంకా మీ అప్పు తీరలేదంటారా చదువు రాదు జ్ఞానం లేదు తలెత్తరు ఎదురు చెప్పరు అని బ్రతుకంతా బానిసలుగానే ఉంచుదాం అనుకుంటున్నారా రాఘవయ్య గారు వయసు మళ్ళినా మా నాన్న చేసిన సేవకి కిరాయి కట్టండి అనారోగ్యంతో కూడా మా అమ్మ పడ్డ శ్రమకి విలువ కట్టండి ఆకలి గడుపుతో మా యాది చేసిన పనికి ఖరీదు కట్టండి అవన్నీ లెక్కలు వేయండి మీరు నెల నెలా తిండి గింజలకు ఇచ్చిన ఖరీదు మినాయించుకోండి మీ అప్పు వడ్డీతో సహా ఏనాడో తీరిపోయి ఉంటుంది ఏమంటారు కాగితం మీద లెక్కలు వేసి చూపించమంటారా చూడండి రాఘవయ్య గారు బాకీ తీరిపోవడమే కాదు మీరే మాకు రుణపడి ఉంటారు ఆ రుణం తెచ్చమని మేము అనం అది జాలితో దయతో మేము మీకు చేసిన సహాయం అనుకుంటాం వెళ్ళొస్తాం గ్రేట్ రాము నువ్వు ది గ్రేట్ రా ఒరే
గోచిగుడతో గొడ్లు కాచుకునే కుర్రపెనుగువి అబ్బా వాళ్ళకి ఎంత ఎంత గర్వంగా ఉందిరా. సీతాలు బంగారం బంగారం లాంటి కొడుకును కన్నావే. అసలు ఇలాంటి కొడుకును కన్నా అదృష్టం మాటలు చెప్పలేనే. ఒరే రాము, మీ అమ్మని యాదిని రెండు కళ్ళల్లాగా చూసుకుంటూ దర్జాగా గర్వంగా బతికేరా. వెళ్ళరా తీసుకెళ్ళమని దండాలి బాబు గారు. మీరు దండం పెట్టకూడదే, నేనే మీకు దండం పెట్టాలి. ఎట్లా రాఘవయ్యా, నీకేమైందయ్యా? నిన్నేమన్నా పిచ్చి కుక్క కరిచిందా? వాళ్ళ నోరు కొవ్వికి మన ఏమన్నాడు? దళ్ళం మీద ఈగలు, పెంట మీద దోమలు అన్నాడు. నువ్వు వాడిని ముట్టుకుని పైగా గొప్పగా మెచ్చేసుకుంటావా? చిచ్చి, మా గుండెల్లో పొడిచేసావు కదయ్యా. అదే అదే హిట్లర్ రాఘవయ్య రాజకీయం. కనిపించగానే కేతుడుల మీద పడి కుమ్మేశావనుకో, మనం ఇడియట్స్ అయిపోతాం. దేవుడు ఏం చేసేవాడు? రాక్షసుల్ని వెధ వేషాలు వెయ్యనిచ్చి 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 సడన్ గా అవతారం ఎత్తేవాడు, వాళ్ళ పని పెట్టేసేవాడు. ఈ హిట్లర్ రాఘవయ్య మంచి టైం చూసుకుని అవతారం ఎత్తాడు, అప్పుడు మీద పడి కుమ్మేస్తాడు. ఏం చేస్తాడు? నువ్వింత ప్రయోజకుడు అయినందుకు నేను గర్విస్తున్నాను బాబు. మాస్టర్, ఇది మీరు పెట్టిన భిక్ష, మీరు చూపించిన దారి. పంతులు గారు, మా బావ మాటలకి పెద్దోళ్ళందరూ నోరెత్తలేక లస్కోరా లస్కో తెల్ల ముఖాలు వేసుకుని ఉండిపోయారు. మా గూడెల్లో ఈ నేలకి కామములతో మాట్లాడగల మడిసి వచ్చినందుకు మాకు చాలా సంతోషం, సంబరంగా ఉంది బాబు. ప్రతిరోజు ఈ ఊరికి తెల్లారినా నువ్వు వచ్చిన రోజే సూర్యుడు వస్తాడని, ఈ పల్లెకు వెలుగొస్తుందని నాకెప్పుడో తెలుసు. ఈ పల్లె కళ్ళు తెరిచి ఒళ్ళు విరుచుకుని ప్రగతి వైపు నడిచేలా చేస్తాను. నా చదువు నాకే కాకుండా నా వాళ్ళందరికీ ఉపయోగపడేలా చేస్తాను. పసి వాళ్ళకి చదువు చెప్పి రేపటి తరం కొత్త శక్తితో కలిగేట్టు చేస్తాను. రాబోయే కాలంలో చీకటి అనేది లేకుండా గుడిసె గుడిసెలోనూ దీపం వెలిగిస్తాను, మనిషి మనిషిలోనూ వెలుగొచ్చేలా చేస్తాను. నమస్కారం మాస్టర్. రామారా, రాము, లక్ష్మి గుర్తుందా? గుర్తులేకే. బాగున్నా రామయ్య గారు? బాగానే ఉన్నాను. అవును, ఇంత పెద్ద చదువు చదువునోడివి, నీకంటే చిన్నోళ్ళని గారువుని పిలవకూడదని తెలీదా? లేక నన్ను మర్చిపోయి? నిన్నెలా మర్చిపోతాను లక్ష్మి, నువ్వు నాకు ఇచ్చిన పెన్ను ఎప్పుడూ నేను గుర్తు చేస్తూనే ఉంటుంది. అత్తోయ్, అయ్యగారింటి కాడ బావ దబాయించి మాట్లాడేశాడు కదా, ఇక పంతులు గారింటి కాడ చూడాలి. లస్కోరా లస్కో, గూడెలో వాళ్ళంతా నా వాళ్ళు, అలా మంచి చెడ్డ చూడడమే నా పని. గుడిసె గుడిసెలో దీప ఎడత మనిషి మనిషికి ఎలుగులు తెస్తానంటూ పంతులు గారు పొంగిపోయేటట్టు ఎట్ట మాట్లాడేశాడనుకున్నావు? పోలమ్మో, బావ ఎంతోడయ్యాడని నా గుండెలు బాధేసుకున్నాననుకో. కబుర్లు కట్టేసి రావి ఒకసారి. ఏంటి బావా? పట్నం నుంచి నీకేం తెచ్చానో చూడు. అయ్యా, కాళ్ళ పట్టీలు లక్కర లక్కో బలేగుంటాయి బావా. చూసి చింద్రేయడం కాదే, కాళ్ళకు కట్టుకుని గంతులే. అయితే నువ్వే కట్టు, మొత్తానికి నా గురించి మర్చిపోకుండా గుర్తుంచుకొని తెచ్చావన్నమాట. నిన్నెలా మర్చిపోతానే, నేను లేనంత కాలం అమ్మని కళ్ళలో పెట్టుకుని చూసుకున్నావు, నిన్ను జన్మ జన్మలకి మర్చిపోలేను.
సంపులుగా సంపులుగా కులితావు ఈడు రాగా ఈడొచ్చిన సంగతి తెలిసి రాగా తోడైన వాడితో కలిసిపోగా ఈడొచ్చిన సంగతి తెలిసి రాగా తోడైన వాడితో కలిసిపోగా గలగలలుగా కిల కిలలుగా తొలి కలలుగా వడి సెలలుగా పురితాను నిన్ను చేరగా చిరు జగముగ చిరు నగముగ సరి సగముగ సరి సమముగ చిరు జగముగ చిరు నగముగ చేతాము కాపురాలు ఎంతో కాలం దూరంగా ఉన్నా ఎన్నో పెద్ద చదువులు చదివినా అతను నన్ను మర్చిపోలేదు. ఆనాడు నేను ఇచ్చిన పెన్నుని భద్రంగా దాచుకున్నాడు. అంటే నేను అతని మనసులో ఇంకా ఉన్నట్టేగా. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అదేమిటి యాది? వర్షం లేదు, ఏమి లేదు, అలా తడిచిపోయేమిటి? అదంతా పెద్ద కథ అండి, తర్వాత చెప్తాను. ఇవాళ మా బావ కూరండి, కమ్మగా అన్నం పెట్టాలనుకుంటున్నాను. కూరగాయలు ఇప్పించండి. కూరగాయలు ఎందుకు? వండిన కూర వేస్తాను, పట్టుకెళ్ళు. అబ్బబ్బా, వద్దమ్మాయి గారు, మా బావకి నా చేత్తో వండి పెట్టాలి. కూరగాయలు ఇప్పించండి. అవి మీరే ఇచ్చారని మా బావతో చెప్తానండి. సరే గాని చూడు, నీ చేత్తో వండి పెడితే గాని తినను అని చెప్పాడా? ఆడనలేదు గాని, నా చేత్తో వండి పెడితే నాకు ఆనందం. సరే తీసుకొస్తాను. కూర లక్కో, అమ్మాయి గారు చాలా చదివేస్తున్నారు. అరే ఏమిటిది, మర్చిపోయావా? ఓహో, మొదటి ముద్ద నువ్వు పెట్టాలి కదూ, మర్చిపోయాను. ఏమిటి, రెండు కూరలు చాలు చాలా చేసావే. పట్నం నుంచి వచ్చినోడివి, పచ్చడి మెతుకులు ఎట్టా తింటావని లక్ష్మిగారిని అడిగి కూరగాయలు తెచ్చుండాను. నా కోసం కూరలు అడిగి తేకపోతే పట్నంలో నేను కూడా పచ్చడి మెతుకులు తినాలని పిచ్చిమొక్క. నువ్వు తింటే తినుండొచ్చు, కానీ నా చేత్తో ఎట్టేటప్పుడైనా కూర అన్నం పెట్టకపోతే ఎట్టా? ఉండు, గడ్డ పెరుగు నీ కోసం దాచిపెట్టించాను, వస్తానుండు. ఏట్రా సూరిగా, ఈ చిన్ను బింది మీద నీకు 10 రూపాయలు కావాలా? ముసలిదానికి జబ్బు చేసింది, మందులు కొనాలి. అరే సూరిగా, సారదాకెవ్వడు ఏ సరుకు తాకట్టెట్టడరా. ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు వెనకాల ఒక కన్నీటి కథ ఉంది. ఇప్పుడు ఈ బిందులు బకెట్లు ఇటు కదలేటో తెలుసా? అన్ని ఆకలి కథలే. ఈ అండాలు గుండెగులు ఇటు కదలేటో తెలుసా? ఎదిగిన ఆడపిల్లల అత్తో ఇళ్ళకి పంపడం, పురుళ్ళు పుణ్యాలు సేమంతాలు కథలు. ఇప్పుడు ఈ తాళిబొట్లు ఉన్నాయి, వీటి కదలేటో తెలుసా? కట్టుకున్నవాడు కందం పెట్టో సాగు బతుకుల్లో ఉంటే రచించండి బాబాయ్, అది ప్రాణాలు నిలబెట్టండి బాబాయ్ అని ఏడ్చి మొత్తుకుంటే జాలిపడి ఈ అడ్డం పెట్టుకుని వాళ్ళకి సాయం చేశాను. ఇప్పుడు ఈ చిల్లర మల్లర సామాన్లతో కథ ఏంటో తెలుసా? అన్ని సారా కథలే. అంతెందుకు ఆ మూలం చూడకో. ఇదిగా దాన్ని, ఇంతప్పుడు 3 ఏళ్ల క్రితం అవసరానికి 10 రూపాయలు ఎవడో తాకట్టిచ్చాడు, ఇప్పుడు ఇంత అయిపోయింది, పెంచలేక చేస్తున్నాను. పొడి కోసు తినేద్దామంటే మనసు చొప్పదు. బాబా నా కూడ ఏమైపోయింది అని అడగడానికి వస్తాడు అదో లాంపటం. ఒరే, నేను జాలిగుండోని కనుక
మన ఊరోళ్ళు ఏ జారికా చెప్పినా నేను వింటున్నాను గాని నా కథని కూడా ఎవరు లేడురా నీ కథని బాబా నా కథ ఇదిగో ఈ చీపుళ్ళను కూడా అడ్డం పెట్టుకుని డబ్బులు ఇచ్చే ఎద ఎవడైనా ఉన్నాడా ఈ ప్రపంచంలో నేనున్నా ఏం చేస్తున్నాను పోనీ మన ప్రజ ఏదో ప్రజాసేవ చేసినట్టు ఉంటది వాళ్ళ కష్టానికి అడ్డం పడినట్టు ఉంటదని చేస్తున్నాను ఇలాగా ప్రతి వస్తువు మీద పాతికలు 50లు అడిగితే నాకు ఒళ్ళు మండిపోద్ది ప్రజాసేవ చేయడం మానేస్తాను మీరు కడుపు కలిపి చచ్చిపోతారు 5 రూపాయలు ఇస్తాను అంగీకారం ఇదిగో వడ్డీ 5 రూపాయలు మినాయించుకుని 4:30 సాయంకాలం ఇచ్చేస్తాను వచ్చి పట్టుకో ఏటైంది పాలా చింతపండు అమ్మటం అయింది ఇంకా నాకు ఈ కొట్ట కూతడం ఇసుకేస్తుంది నేను వెళ్ళిపోతాను ఏటా చేతురది బెల్ల ముక్క అమ్మింది పావలా చింతపండు తింటుంది 1/4 కిలో బెల్లమనే ఇలాగిచ్చి తినేసిన తర్వాత మళ్ళీ వస్తాను యాదవ పుట్టుక యాదవ పుట్టుక అని ఊళ్ళో జనాన్ని తినేరా అంటే ఇడు కొట్లు ఉన్న ఎలుముద్రేసేస్తాను ఇదిగో నీకు బోటకు నీళ్ళు ఉంది అంచేత ఏలుముద్ద నొక్కి సొమ్ములు ఎట్టుకెళ్ళిపోతావు కానీ ఇక్కడ ఇవ్వడానికి సొమ్ములు ఉండొద్దురా ఇప్పటికే ఇదిగో ఇదిగో సగం కాగితాల మీద నీ ఏలుముద్దలే ఎప్పటికి తీరుతారా ఏంటి బాబు తీసేయండి నేనే చేసుకున్నాను బాబు ఇంట్లో దీపం పెట్టాలంటే కిరసనాలు మీ గుడిలోనే కొనాలా కొండ మీద పొయ్యకాలంటే బియ్యం పప్పు ఉప్పు మీ గుడిలోనే కొనాలా గొంతు అడుపుకోవాలంటే సారా మీ గుడిలోనేగా బాబు ఇంకా నాకేం మిగులుతుంది బాబు బాబు వడ్డీ ఎంతైనా సరే అబ్బా 4 బీకేస్తుంది బాబు ఈ తొందరగా అయ్యేను బాబు నువ్వు అక్కడ పప్పుడుక్కుల మీద నూనె డబ్బాల మీద నొక్కి తిరగే సంబంధం లేదు నేను చెప్పిన కాగితం మీద ఇదో ఇక్కడ నొక్కాల చెప్పండి బాబు ఎక్కడ నొక్కేమంట మళ్ళీ చెప్పలేదంట రోజుకు రూపాయి ఇచ్చి 2 రూపాయలు వడ్డీ ఇష్టమేలేండి బాబు వడ్డీ సరే ఎప్పుడైనా అడిగాను బాబు బావా నువ్వు రాకముందు ఊళ్ళో గొడ్లన్నీ ఇక్కడే ఉండేవి బావా దీని మీద కూడా ముగ్గు పెట్టా అగదు ఇది ముగ్గు పెట్టాను కాదు దీని మీద పాఠాలు రాసుకోవాలి లస్కోర లస్కో నీకు చాలా విషయాలు తెలుసు బావా పిల్లలు ఇది మీ స్కూల్ రోజు ఇక్కడికి వచ్చి చక్కగా చదువుకోవచ్చు పిల్లల్ని స్కూల్ కి రప్పించడానికి కొట్టడం పద్ధతి కదే నీకు తెలియదు బావా కొట్టకపోతే మాట ఎన్నరో అది కదే వాళ్ళకి మంచి మాటలు చెప్పి స్కూల్ కి వచ్చేట్టు నేను చేస్తానుగా పళ్ళు ఇలా అలా చేయొచ్చా పురుకోండి అసలు మీరు ఎందుకు గొడవపడుతున్నారు చూడండి నన్ను తోసేసాడండి దెబ్బతల్లి రక్తం వస్తుందండి ఈడే ముందు నన్ను తోసాడండి నాకు వస్తుంది రక్తం మంత్రి గారండి వీడు మా ఇంట్లో గొడ్లుగా పేడతేదండి నా పక్కన కూర్చుంటే దూరంగా తోసాను మంత్రి గారు మేము బ్రాహ్మణ ఈడు గూడెవాడు ఈయన దూరంగా కూర్చోబెట్టాను నేను ముట్టుకుంటే మా అమ్మ నన్ను కొడుద్ది మంత్రి గారు మేము ఉన్నవాళ్ళమండి ఆ లక్ష్మి వాళ్ళేమో లేని వాళ్ళండి వాళ్ళ నాన్న మా నాన్న దగ్గర చేతులు కట్టుకుంటాడండి ఇది వచ్చి నా పక్కన కూర్చుంటుందండి పిల్లలు మీరందరూ ముందు ఒక విషయం నేర్చుకోవాలి మనమందరం ఒక్కటే వాళ్ళు తక్కువ మేము ఎక్కువ అనే భేదం ఉండకూడదు అదే లేదండి వాడు గుడ్లు కాసేవాడు మీకు కామందరం ఇద్దరం ఒకటే అవుతాం మేము బ్రాహ్మణం ఈడు కూడేవాడు ఇద్దరం ఒకటే అవుతాం మాకేమో డబ్బు ఉంది వాళ్ళకి లేదండి అందరం ఒకటే అవుతామండి చూడు పాప మనం గాలి ఎందుకు పిలుస్తున్నాం బ్రతకడానికి ఆ పాప గాలి పిలుస్తుంది నువ్వు గాలి పిలుస్తున్నావు అవునా అవునండి ఇంతకు ముందు నీకు దెబ్బ తగిలినప్పుడు రక్తం వచ్చింది కదా అవునండి అది ఏ రంగులో ఉంది ఎరుపు రంగులో ఉందండి మరి వాడి రక్తం ఏ రంగులో ఉంది ఎరుపు రంగులోనే ఉందండి ఇద్దరు రక్తం ఎరుపుగానే ఉంది కదా అప్పుడు మీ ఇద్దరు ఒకటేగా అవునండి అందరిలోనూ ఒకే రంగు రక్తం ఉంది అందరూ ఒకే గాలి పీలుస్తున్నాం అందరూ ఒకే భూమి మీద ఉంటున్నాం అలాంటప్పుడు మనం అందరూ ఒకటేగా పిల్లలు రండి వచ్చేలా వరుసగా నిలబడండి వరుసగా వరుసగా ఇప్పుడు మీరందరూ ఒకరి చేతిలో కూడా పట్టుకోండి నేను చెప్పినట్టు చెప్పండి మేమంతా ఒకటే మేమంతా సమానం ఇంకోసారి చెప్పండి
ఇకనుంచి ఒకరు చిన్న ఒకరు పెద్ద అని మీలో ఎవరు అనుకోకూడదు రేప నుంచి మీరందరూ ఒకే రంగు బట్టలు వేసుకోండి అప్పుడు అందరూ ఒట్టిగా కనిపిస్తారు అంతా సమానం అనిపిస్తారు ఇవాల్టికి చాలు కేలకు వెళ్ళు వెన్నెముక పల్లసీమలని శంకరం మాస్టారు నాతో ఎన్నో సార్లు చెప్పేవారు అలాంటి పల్లకి నీలాంటి మనిషి ఊపిరి ప్రాణం రాము మనసుండే ఆలోచన ఉన్న ఏ మనిషికైనా నీ ఆశయాల్లో పాలు పంచుకోవాలనిపిస్తుంది నాకు అవకాశం ఇవ్వు రేపటి నుంచి నేను స్కూల్కి వస్తాను నీతో పాటు పిల్లలకు పాఠాలు చెప్తాను లక్ష్మి ఇది నేల మీద నిలబడి ఓ మామూలు మనిషి సాగించే పోరాటం నువ్వన్నీ ఉన్నదానివి అంతస్తులో పెరిగిన దానివి నీకెందుకు ఇష్టం రాము ఎవరైనా సరే మనిషి పుట్టుక పుట్టినంత మాత్రాన మనిషి అనిపించుకోడు ఏదో ఒకటి చేసి ఎంతో కొంత సాధించి ఆ బ్రతుక్కి ఒక అర్థం కల్పించుకోగలిగితేనే నిజమైన మనిషి అనిపించుకుంటాడు అది నువ్వు సాధించి ఈ ఊరికే ఒక గొప్ప వ్యక్తివి మహాశక్తివి కాబోతున్నావు నువ్వు అనుమతిస్తే ఈనాటి నుంచి నీ ఆశల్లోనూ ఆశయాల్లోనూ చివరికి నీ జీవితంలోనూ భాగస్వామిగా ఉంటాను పురులకు కుసుమం గతపడి ఉన్నవి అనాదిగా జన్మ జన్మల రుణాలుగా గతపడి ఉన్నవి అనాదిగా జన్మ జన్మల రుణాలుగా కలిమి అల్లిన తీగకు పందిరి నీవైనావు చలిని కలిమి అల్లిన తీగకు పందిరి నీవైనావు నా ఆశయ దీపమునీవై నా ఆశయ దీపమునీవై మనమే మనకొక మతమౌదా వెలుగుకు ఉదయం చలినికి హృదయం నొసటికి తిలకం కురులకు కుసుమం గతపడి ఉన్నవి అనాదిగా జన్మ జన్మల రుణాలుగా గతపడి ఉన్న జన్మ జన్మల రుణాలుగా భావం తెలిసిన గీతం కోసం వెతికిన రాగం నేను జీవం పోసే రాగం కోసం వెతికిన పల్లవి నేను
తెలిసిన గీతం కోసం వెతికిన రాగం నేను నీ మమతకు శృతినే నేను నీ నడతకు లయనే నేను నీ మమతకు శృతినే నేను నీ నడతకు లయనే నేను నిన్న రేపటి సంగమము తెలుగుకు ఉదయం చెలిమికి హృదయం నొసటికి తిలకం కురులకు కుసుమం జతపడి ఉన్నవి అనాదిగా జన్మ జన్మల రుణాలుగా జతపడి ఉన్నవి అనాదిగా జన్మ జన్మల రుణాలుగా చెప్పడానికి వచ్చిన వేధ అందరూ సమానం అంటున్నాడా అంటూ సొంటూ లేకుండా అందరినీ ఏకం చేసేస్తున్నాడా చిచి 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 ఈ హిట్లర్ రాఘవయ్య రాజ్యంలో ఇలాంటివి జరగడానికి వీలేదయ్యా జరుగుతోందండి బాబు వాడి పాఠాల వల్ల మా వాడు గొడ్లు కాసే ఎంకండి మా పట్టి మంచం కూర్చోబెట్టి అంత సమానం అంటున్నాడు పైగా వాడందరికీ ఒకే రకం బట్టలు అడ్డుకట్టాడు ఉదయం మా వాడిని ముద్దెట్టుకున్నాడు ఎత్తుకుంటే వాడు పాలేరు కొడుకు ఈ బట్టల కారణంగా ఎవరెవరో తెలియకుండా పోయిందనుకోండి మొన్న మావాడు ఆ గూడవాడు కలిసి ఒకే కంచంలో తింటున్నారు ఇదేమిట్రా అంటే మా ఇద్దరు రక్తం ఎరిపే మీ ఇద్దరం ఒకే గాలి పిలుస్తున్నామని ఒకటే కాక నాన్ సెన్స్ గొడ్లు గాలి పిలుస్తున్నాయి గొడ్ల రక్తం ఎర్రగానే ఉంటుంది అంత మాత్రాన గొడ్లు మన ఒకటేనయ్యా కమాన్ టెల్ మీ ఒకటేనా పొడి షేకు ఈ దరిద్ర కొట్టు మాట్లాడిన నేను కదా రాముడు గాడు వాడు ఊళ్ళో పిల్లలు పాడు చేసింది కాక అని ఆయాపాల మీద కూడా కన్నేసిలా ఉన్నాడయ్యా ఎత్తుతా ఎత్తుతా అని మమ్మల్ని ఆశపెట్టి చంపుతావేదప్ప ఆ అవతారం ఏదో ఎత్తి నీ శక్తి మాకు చూపెట్టవు మిస్టర్ పెంటయ్యా ఎత్తుతా మంచి టైం చూసుకుని ఓ మంచి అవతారం ఎత్తుతా జంబాసుర అవతారానికి లొంగడనుకో కుంభాసుర అవతారం ఎత్తుతా కుంభాసుర అవతారానికి లొంగడనుకో దంత వక్రమో వక్రతుండమో హఠాత్తుగా చదువుకోవాలని నీకు బుద్ధి ఎందుకు పుట్టిందే అదంతా తర్వాత చెప్తాను అమ్మాయి గారు ముందు నాకు చదువు నేర్పండి నేనెందుకు నేర్పాలి మీ బావ మంచి మాస్టర్ కదా ఆయన దగ్గర నేర్చుకో లస్కర లస్కో మా బావ దగ్గర నేర్చుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది నేను మీ దగ్గర చదువుకుంటాను చెప్పండి ఇటు అక్షరాలు రాసిస్తాను కుదురుగా కూర్చొని దిద్దు తప్పలంగో కారణం ఏంటి ఇలాగొచ్చావు అవును బాబు ఇంట్లో గుప్పుడు గింజలు కూడా లేవు తమరు 10 రూపాయలు అప్పిస్తే తాకట్టు పెట్టడానికి ఏమైనా పట్టుకొచ్చావా ఉన్నాయన్నీ ఇదివరకే మీ కాటెట్టేశాం కాగితం రాసుకునివ్వండి ఏలు ముద్రెడతాను ఏలు ముద్ర మొగ నా కొడుకులకే ఆడోళ్ళు ముద్దులు ఇవ్వాలా బాబు ముద్దులు ఇస్తేనే ఆడోళ్ళకి అప్పుడు బాబు పిల్లలు కదండి ఆ పిల్లలు ఆకలితో మాడి సావకంగా ఉండాలి అంటే వెంటయ్య గంజిరేణు కూడా గతిలేక పసువాళ్ళు పస్తులుంటే అప్పడగడానికి వచ్చాను అప్పిమంటే సెయ్యట్టుకుని లేదు బాబు లేదు రేలు ముద్ర ఇంచడానికి సెయ్యట్టుకుంటే నన్ను అపార్థం చేసుకుని అబద్ధాలు కష్టాల్లో నాడుగా అప్పు కోసం వస్తే చేయి పట్టుకుంటావా ఇప్పటికిప్పుడే ఈమెన పట్టణం తీసుకెళ్లి పోలీస్ రిపోర్ట్ ఇవ్వగలను చట్టం ప్రకారం ఆడది రిపోర్ట్ ఇస్తే ఆలోచించుకుని అరెస్ట్ చేస్తారు తెలుసా చెయ్యొద్దు బాబు అంత పని చెయ్యొద్దు ఇది నా చెల్లెలతో సమానం నన్ను మళ్ళీ ఎప్పుడైనా ఎవరినైనా ఎలా చేసావో జాగ్రత్త పదమ్మా అమ్మాయి గారు నాకు అనుమానం ఏమిటి ముందు కా రాసి తర్వాత ఖా ఎందుకు రాయాలి మొదటే పెద్ద ఖా రాసి త
తర్వాత బుల్లి కా ఎందుకు రాయకూడదు నీ ధర్మ సందేహం పంతులు గారు కదా మీ భావనే వెళ్ళాడు ఆ మీరే నాకు పంతులు గారు కనుక మీరే నాకు చెప్పాలి చెప్పండి అమ్మాయి గారు మొదట కా రాసి తర్వాత కా ఎందుకు ఉండాలి ఒసై మనిషి పుట్టినప్పుడు ముందు చిన్న పిల్లడిగా ఉండి ఆ తర్వాత పెద్దోడు అవుతాడు అలాగే అక్షరం కూడా ముందు కా చిన్నదిగా ఉండి ఆ తర్వాత ఖ పెద్దదవుతుంది లక్కోర లక్కో అదన్న మాట సంగతి చెప్పండి అమ్మాయి గారు చెప్తానను రాయ్ ఖ ఖ మెల్లిగానే లక్కోర లక్కో ఏంటో అడ్డంగా కరెట్టావు పరిగెత్తే పిల్లనాపే సరసవాడాలనిపించిందే తలిచి అక్క సారా తాగే ముఖానికి సరసం కూడా నేటి ఎలహ బండనాయల మంచి చూరు మీద ఉన్నావు నేను తలుసుకున్నానంటే నీ మెళ్ళొంచి మూడు ముళ్ళేసి నీ బొగరాని చేయగలని మనం అంటే ఏటో తెలుసు పూలు నాట్ స్మాల్ పూలు బిగ్ బిగ్ పూలు నీ యవ్వ బాస పీసురేగిపోతుంది పూలు బిగ్ పూలు ఇదిగో గోవింద్ బాబు ఇంగిల్ పీసులో పూలు అంటే ఏటి బిగ్ పూలు అంటే ఏటి ఏ భాషలో పూలన్నా పూలే బిగ్ పూల్ అంటే పెద్ద పూల్ అన్నమాట అంటే తామర పూల్ అన్నమాట తామర పూల పూర్తిని అవ్వ తల్లి చక్క పూలట్టుకొచ్చి సరసవాడ మంది అన్నమాట ఆ ఏడుపు తెలుగులోనే ఆడవచ్చుగా దీనికి మళ్ళీ ఇంగిలి పీస్ ఒకటి లస్కోర లస్కో బావా మొత్తానికి ఊర్లో ఎక్కడ చూసినా నీ మాటే ఇదిగో మొదటి ముద్ద బాబు ఇట్లాడండి మీరు అన్నం తింటలేదే తెచ్చుకోలేదా మా ఇంటిగాడు అన్నం లేదండి పంతులు గారు మా నాన్న డబ్బులుంటే తాగేస్తాడు మా అమ్మ చచ్చిపోయిందండి పంతులు గారు మా అయ్యకేమో జ్వరం తినటానికి ఏం ఉండదు నాకు ఆకలేతుంది పంతులు గారు నాకు ఆకలేతుంది పంతులు గారు అది పిల్లలకి అన్నం పెట్టు సరిపోకపోతే ఇంటి దగ్గర తెచ్చు రండిరా మాస్టర్ ఏమిట్రా పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి తిండి కావాలి ఆకలి మంటతో అహాలు నేర్చుకుంటారు చెప్పండి ప్రభుత్వం పిల్లల కోసం మధ్యాహ్నం మోజాలకు మిడ్ డే మీల్స్ గ్రాంట్స్ ఇస్తారుగా ఆ గ్రాంట్స్ మన స్కూల్కి వచ్చేట్టు చేయాలి పిచ్చివాడ ఈ స్కూల్కి ఆ గ్రాంట్స్ లేవనుకున్నావా ఉన్నాయా మరి ఆ డబ్బు ఏమవుతుంది ఏమవుతుంది బాబు అదంతా సర్పంచ్ రాఘవయ్య గారికి తెలియాలి అర్థమైంది మాస్టర్ అర్థమైంది అరే ఏమిటా మీరు వచ్చా మీ నాన్నగారితో మాట్లాడటానికి వచ్చా అలాగా పిలుస్తాను కూర్చో బంగారం లాంటి భోజనం పెట్టావయ్యా ఓహో రాము గారా ఆహా అంటయ్యా బళ్ళు పిల్లలకి పాఠాలు చెప్పుకునే వాళ్ళకి మనతో పని అంటయ్యా పిల్లలకి పాఠాలు చెప్పడం ఒక్కటే నా పని కాదు వాళ్ల కడుపులో ఆకలి కళ్ళల్లో వేదన గురించి ఆలోచించే బాధ్యత కూడా నాకుంది రాఘవయ్య గారు పిల్లల మధ్యాహ్నం భోజనాలకి ప్రభుత్వం వారు గ్రాంట్ చేసిన డబ్బేమైంది బొంతకా ఎత్తుపోయిందిరా వాట్యుడు ఆ వాట్యుడు అని నువ్వు ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్పాలా ఒరే నా చేత అర్జెంట్ అవుతారు ఎత్తించకు గెట్ అవుట్ మీరు గెట్ అవుట్ అన్నంత తేలిగ్గా షటప్ అని నేను అనగలను అలా అనకపోవడం నా సంస్కారం మజ్జిగా ఏంటి గూడుల్లో మనిషి ఇట్లా రాఘవయ్య గారు వరండాలోకి రావడం పెద్ద తప్పు పైగా ఆయన కంటి ముందు ఇంటి గ్లాస్తో నువ్వు ఇచ్చే మాత్రం మజ్జిగ తాగడానికి ఆడికి ఎన్ని వేల గుండ్లు ఉండాలి వెంటయ్య ఈ రాఘవ ఇంకా బతికే ఉన్నాడయ్యా చచ్చి సమాధి కాలేదు నువ్వు లోపలికి తీసుకెళ్ళి మజ్జిగ రాము మజ్జిగ తీసుకో ఏమా నీకు మజ్జిగ ఇద్దిగా లేదా రాఘవయ్య ఏ అట్టు సొట్టు లేదా అమ్మాయికి వెంటయ్య వాడు ఇక్కడ మజ్జిగ తాగాడంటే నేను వాడు రక్తం కలిగి చూస్తాను లోపలికి రాము నేను ఇస్తున్నాను మజ్జిగ తీసుకో రామా నిలువు నా ప్రాణాలు తీసేశాడు ఇంగిలి గ్లాసు మహాన కొడితే సినిమా చూసినట్టు అలా చూస్తావేంటి రాఘవయ్య అంటయ్య ఆ గూడెం ప్రథమ ఎంగిల్ చేసిన వస్తువు ఎంత విలువైందైనా సరే నా గుమ్మంలో ఉండడానికి వీల్లేదు ఐ విల్ కిక్ ఇన్ టు గోదావరి Ha 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 ha!
నేను గ్లాసుని ఎంగిలి చేశానని గోదావరిలో కొట్టారు. ఇప్పుడు మీ అమ్మాయి ఏం చేస్తారు? వెళ్ళడం నాకు ఇష్టం లేదు, కానీ నేను వెళ్ళకపోతే స్కూల్ పిల్లల విషయంలో న్యాయం జరగదు. అదేంటి బాబు అట్టాగంటావు? నేనున్నానుగా, అత్తమ్మ గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు. అవసరమైతే తన ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేస్తా, గాని నువ్వు మాత్రం వెళ్ళిన పని చేయం చేసుకునిరా. పిలుస్తాయి. అనుకోలేదమ్మా ఇలా ఉంటుందని, ఇలా అవుతుందని, ఏదో మత్తుందని, మతే పోతుందని, అనుభవమైన ఇప్పటిదాకా అనుకోలేదమ్మా. అనుకోలేదమ్మా ఇలా ఉంటుందని, ఇలా అవుతుందని. చూసుకుని అనురాగానికి వేగం వచ్చింది, నిన్ను చూసుకుని అనురాగానికి వేగం వచ్చింది, కన్నె పెదవిపై ముద్ర వేసి అది హద్దులు చెరిపింది. గాలి వీచితే పరవశముది తీగే ఊగిందో, తీగ ఊగితే పరువం వచ్చి గాలే వీచిందో, గాలి వీచితే పరవశముది తీగే ఊగిందో, తీగ ఊగితే పరువం వచ్చి గాలే వీచిందో. కేటి పాటకు ఆకు చాటు నా పువ్వే విరిచిందో, కేటి పాటకు ఆకు చాటు నా పువ్వే విరిచిందో. గాలి తీగ పూతుమ్మెద, గాలి తీగ పూతుమ్మెద, కలిసిన జంటలని కలవక ఉండవని నేను అనుకోలేదమ్మా, ఇలా ఉంటుందని, ఇలా అవుతుందని. ఏదో మత్తుందని, మతిపోతుందని, అనుభవమైన ఇప్పటిదాకా అనుకోలేదమ్మా, అనుకోలేదమ్మా, ఇలా ఉంటుందని, ఇలా అవుతుందని, ఏదో మత్తుందని, మతిపోతుందని. ఏమిటి మీరు అడిగేది? అవునండి, మా ఊరికి గ్రాంట్స్ పంపుతాడు ప్రభుత్వ లెక్కల్లో ఉన్నా, అవి స్కూల్ పిల్లల వరకు చేరట్లేదు. ఈ విషయంలో మీరు గట్టి చర్య తీసుకోవాలి. మీరు రాసి ఇచ్చిన కంప్లైంట్ పైకి పంపిస్తాం, త్వరలోనే ఈ విషయం మీద చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. మీ పత్రికలో మా ఊరి సమస్యలను శీర్షికలో నేను చెప్పిన విషయాలు ప్రచురిస్తే అసలు నిజాలు బయటపడతాయి, మా ఊరు ప్రజలకు మేలు జరుగుతుంది. అలాగే డాక్టర్ గారు, మీరు అనేది అవునమ్మా. పక్క ఊరు వెళ్ళి ఈ మందులు తీసుకురాకపోతే ఆవిడ మీకు దక్కదు. హడావిడిగా వస్తున్నావు బాబు గారు.
మా అత్తకి జ్వరం బాగా ఎక్కువైపోయినది. సమయానికి మా బావ లేడు. డాక్టర్ అత్తమ్మని చూసి 50 రూపాయలకు మందులు రాసిచ్చాడు. అమ్మాయి గారు ఇంట్లో లేరే. ఓ పంచి, నేను బ్యారల్ దగ్గరికి వెళ్తున్నాను, ఓ 10 నిమిషాలు నువ్వు అక్కడికి రా, నేను పంపిస్తాను. ఆ పక్క రెండు మందులు కొనుక్కుంది కానీ. అత్తగే బాబు, దండాలు బాబు. అలాగే దండాలు వెళ్ళు. భయపడుతున్నావా? నేనే రాఘవయ్యని. డబ్బు కావాలన్నావు కదూ, ఇస్తాను. చూడు, మనిషికి మనిషికి అవసరం ఉంటుంది. నీకు డబ్బు అవసరం ఉంది, నాకు అందులోంచి బయటకు వెళ్ళాను కావలేదు. నా మాట విని బయటికి రా. చూడు, నేను చెప్పినట్టు విన్నావు అనుకో, నువ్వు కోరినంత డబ్బు ఇస్తాను. రావాలి రావాలి రావాలి. అది మంచి పిల్ల, గుడ్ గర్ల్. దా లక్ష్మి. అలా చూస్తారే విన్నానా, మానవత్వం మర్చిపోయిన తర్వాత యాదైతేనే నేనైతేనే. చిన్నప్పటి నుంచి యాది నేను మీ కళ్ళ ముందే పెరిగాం. యాదిలో మీరు కేవలం ఆడదాన్ని చూడగలిగితే నేను ఆడదాన్ని గా నాన్న. అమ్మా, అంత మాట అనకమ్మా, అంత మాట అనుకో. యాది, యాది, నాన్నగారు నీతో మాట్లాడుతున్నప్పుడు నేను లోపల నుంచి విన్నాను. ఆయన ఉద్దేశం ఏమిటో ఊహించాను, అందుకే వచ్చాను. చూడు, ఆ తండ్రికి కూతురుగా అడగటం లేదు, ఓ జాలి గుండగల ఆడదానికి అడుగుతున్నాను. ఆయన మన్నించు, ఇక్కడ జరిగిందంతా మర్చిపో. అమ్మాయి గారు, అంత పెద్ద మాట్లాడద్దు. దేవతలాంటి మీ ముఖం చూసి ఈ లోకంలో ఎవరి పాపాన్నైనా క్షమించేయచ్చు. చూడు, మీ అత్తగారికి మందులు కొని వెంటనే వైద్యం చేయించు. మీ అత్తగారికి ఏమైనా అయితే రాము భరించడు, తొందరగా వెళ్ళు. అలాగే అమ్మాయి గారు. ఒరే రాముడు, నువ్వు ఊరెళ్ళినాక నాకు రోగం ఎక్కువైపోనాదిరా. పిచ్చిపిల్ల యాది ఎంత కంగారు పడిపోయిందో. తక్కువరు పరిగెట్టి డాక్టర్ బాబుని తీసుకొచ్చి నాకు మందులు ఇప్పించిందిరా, నన్ను బతికించింది. చాలే అత్త, నా ఇష్టం గొప్పగా బావకు చెప్తావేంటి? అట్లాంటి సమయంలో కావలసిన వాళ్ళు ఎవరైనా మాత్రం చేస్తారు. బావా, నువ్వు కాఫీ తీసుకో. కావలసిన వాళ్ళు ఎంతమంది ఉన్నా ఏం చేస్తారో తెలియదు, కానీ అమ్మకు నువ్వు చేసినంత ఎవరో చేరే. అది చాలే బావా, అత్తేదో అత్త మాట్లాడితే నువ్వు కూడా నన్ను గొప్పదాన్ని చేసి మాట్లాడాలా? అంత పొగడాలనుకుంటే లక్ష్మిగారిని పొగుడు. లక్ష్మ, అవును, మనిషి సాయం నేను చేశాను, కానీ డబ్బు సాయం అమ్మాయి గారే చేసింది. లక్ష్మిగారు డబ్బు ఇవ్వకపోతే నేను ఏడుస్తూ కూర్చునేదాన్ని. లక్ష్మి, ఎక్కడికి వెళ్తున్నావు? రాముతో కలిసి పాఠాలు చెప్పడానికి వెళ్తున్నాను. పాఠాలు చెప్పడానికి వెళ్తున్నావు? పాఠాలు అక్కడికి వెళ్ళొద్దని చెప్పారా? నోరుమూసు లోపలడు. మన అంతస్తు పరువు మర్యాద మర్చిపో. ఆ రోజు యాది ఒంటి మీద చేవేసినప్పుడు ఈ పరువు మర్యాద ఏమైంది నాన్న? చూడండి, నన్ను ఆపే హక్కు గాని ఈ పరువు మర్యాదల గురించి మాట్లాడే అధికారం గాని ఏనాడో మీరు పోగొట్టుకున్నారు. వస్తాను. అయ్యగారు, పోస్ట్. నేను లేనప్పుడు మా అమ్మ వైద్యానికి డబ్బిచ్చి సాయపడ్డందుకు చాలా థ్యాంక్స్. రాము, కావాల్సిన మనుషుల మధ్య కృతజ్ఞతలు రుణపడ్డాలు ఉండకూడదు. మీ అమ్మగారి విషయంలో యాదికి ఎంత బాధ్యత ఉందో అంతకంటే నాకు ఎక్కువే ఉంది, కాదంటావా? నిజాల్ని నీ మాటల్ని కాదని ఎలా అనగలను. క్లాస్ టైం అయింది. మా ఊరి ప్రజల్ని గింటయ్యా గీగవయ్యనే రెండు పంది కుక్కలు దోచుకు తింటున్నారు. డామిట్, ఎవరు మా గురించి పేపర్లో రాసింది? రాఘవయ్య, రాఘవయ్య, దుకాణం పునాదులు కదిలిపోతున్నాయి, సెకింగ్ కొత్తామని పట్టణం నుంచి తాకీదు వచ్చిందయ్యా. నీ దుకాణం పునాదులే కదయ్యా, నా ఇంటి పునాదులు కూడా కదిలే. ఇదిగో నాకు వచ్చింది వెధవ నోటీస్. నీకు జయం, మీ ఇద్దరికి జయం, మీ ఇద్దరికి జయం. ఏంటి ఏంటా నీ గోళ? పేపర్లో పడ్డాయి మీ ఇద్దరు పేర్లు. మీరు చూసావులే,
నోరు మూసుకుని వెళ్ళు. ఈ వ్యసనం ఇంటికి పోలిస్తే దారి పొడుగున మన గురించే చెప్తూ వెళ్తాడు. ఈ విషయం తెలియదు. తోపొకటే తోకు. అసలు ఏ తుంట్రదం చేసి ఉంటాడంట అవి పని? ఇంత తెగేసి రాశాడంటే ఎవడో మన విషయం తెలిసిన వాడే రాసి ఉండాలయ్యా. ఎంకన్నా మన ఊరు గురించి పేపర్ లో పడింది రాయ్. ఏమని రాయ్? అనగనగా గింటయ్య, గేకవయ్య అనే రెండు పందికొక్కులు దాచినపల్లి గ్రామాన్ని దోచుకున్నాయంట్రా. అసలు మన ఊళ్ళో గింటయ్య, గేకవయ్య అంటే ఎవరా? అమ్మ కూర నా కొడకల్లారా. అసలు పెద్దోళ్ళు గొడవలు మీకు ఎందుకు రాయ్? అతవల్లారా? ఉల్లిపాయలంత లేరు. ఏమిటో పెద్ద పేపర్ చదివినట్టు కబుర్లు చెప్తున్నారు. ఎక్కడ చదివారా పేపర్? అసలు మన ఊళ్ళోకి పేపర్లు ఎలా వచ్చాయి? ఎవరిచ్చారు? ఎవడిచ్చాడ్రా మీకు? నేను. ఈ రోజు నుంచి ఈ ఊళ్ళో జరిగే ప్రతి అరాచకం బయట ప్రపంచానికి తెలుస్తుంది. బయట ప్రపంచంలో జరిగే ప్రతి మంచి పని ఈ ఊరికి తెలుస్తుంది. ఇన్నేళ్ల నుంచి మీరు చీకట్లో దాచేసిన ఈ గ్రామం ఇప్పుడిప్పుడే మేలుకుంటుందని గ్రహించండి. దానికి నిదర్శనం ఇదే. పిల్లలు స్కూల్కి పదండి. చూసావా ఎలా కొట్టించాడో చెప్పు దెబ్బా. ఎత్తుతా ఎత్తుతాన్ని మమ్మల్ని ఊరించడం కాదు, ఏదో ఒక అవతారం ఎత్తవయ్యా బాబు. ఎత్తేస్తాను ఎత్తేస్తాను. రాజకీయ అవతారం ఎత్తి హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి మీరు చెప్పు తీసుకొట్టించకపోతే నా పేరు దాచినపల్లి హిట్లర్ కాదు. నువ్వు అలా చూస్తూ ఉండు. అది ఈ కథ వల్ల మనకి తెలిసింది ఏమిటంటే ఐకమత్యమే మహాబలము. అంటే మనం అందరూ కలిసి ఉంటే ఎవ్వరూ ఏమీ చేయలేరన్నమాట. తెలిసిందా? అంటే ఐకమత్యమే. ఇవాళ అటోటో తెలుపో. స్టాప్ ది పాఠం. రే రామ, ఇప్పటికి చెప్పిన పాఠాలు చాలు. నువ్వు ముందు బయటన్నాడు. ఏమిటి మీరనేది? ఏమిటా చెప్పవయ్యా? నిన్ను మన్యపడవల్లో ముదనస్తం స్కూల్కి బదిలీ చేశారు. ఇవిగో ఆర్డర్స్. తీసుకెళ్లి అక్కడ కుక్కలకి నక్కలకి ఐకమత్యం పాఠాలు నేర్పు. ఎట్లా ఊరికాల నిలబడుతున్నారో? కుడి చేయి ఆడం చేయలేకుండా మన వాళ్ళకి ఊడి పళ్ళు కల్పించాడు. మన వాళ్ళు అడితే చేయి తీసుకెళ్ళండి. ఊడిపు కూర నా కొడకల్లారా, ఆ తెల్ల సొక్కాలు రంగు నిక్కలు ఇప్పేసి కోచి కొట్లు పెట్టుకుని కోట్లం తోలుకుంటారా యాదవల్లారా? ఇప్పుడు తెలిసిందా హిట్లర్ రాగడే సంగతి ఏమిటో? మర్యాదగా నీ పని నువ్వు చూసుకోరా అంటే మా జోలికి వస్తావా? ఏదో లొట్టికాయ ఉద్యోగం ఒకటి దొరికింది కదా, మాకు ఎదురు తిరుగుతావా? ఇప్పుడు తిరగరా. నాలుగు రూపాయలు వచ్చే ఉద్యోగం దొరికేటప్పటికి నా వ్యాపారం జోలికి వస్తావురా నువ్వు? పెద్దలు ఎదిరించావు, ఊళ్ళో ఉండే యోగం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఎదిరించడం చూద్దాం. నాలుగు ముక్కలు మంటపట్టినట్టు మాత్రం ఊళ్ళో పెద్దలకే నీతులు చెప్తావా? ఇప్పుడు రోడ్డు మీద పడ్డావు, ఇప్పుడు చెప్పు అమ్మా నీతులు. చెప్పరా? చెప్పు. కోడి ఆశయాలు ఆదర్శాలని పటం కట్టుకు ఊరేగేవే. ఇప్పుడు చెప్పు. కొంపలో డబ్బు లేదు, ఊరేళ్ళకపోతే ఉద్యోగం లేదు, ఉద్యోగం లేకపోతే తిండి లేదు, ఎవడి సాయం లేదు, నా సానుభూతి అంతకన్నా లేదు, ఒంటరి వధవి, ఏ సాయంత్రం నీ ఆశయాలు? ఇప్పుడు అర్థమైందా హిట్లర్ రాకపోయి అవతారం ఎత్తితే ఏం చేయగలడు? అర్థమైంది. కానీ మీకు అర్థం కాదు నేను చెప్తాను వినండి. ఉదయించే సూర్యుని ఆపడం, ఉరికే జలపాతాన్ని నిలపడం మీ తరం కాదు. నా ఉద్యోగాన్ని ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించగలిగారు, కానీ నన్ను ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించలేదు. ఆహా, ఉద్యోగం పోయింది కదూ, నాశయాలు నాశయాలని తప్పు వాయించుకుంటూ ఊరిలో తిరుగుతాడే. ఆశయాల రోగి అని మూర్చి బిళ్ళ కట్టుకున్నట్టు మెళ్ళో ఓ పిల్ల కట్టుకుంటాడు. ఆపండి. అనుకున్న ఆశయం సాధించడానికి కావలసింది తిండి కాదు, బట్ట కాదు, మీలాంటి స్వార్థ పరుల అండదండలు కాదు. లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల, దేనికి తలవంచని ఆత్మవిశ్వాసం, ఆదర్శాన్ని మర్చిపోని చిత్తశుద్ధి, ఇవన్నీ కలిసిన్న వ్యక్తి సమాజానికి శక్తి అవుతాడు. ఆ శక్తిని మీలాంటి ఆషాఢభూతులు ఏమీ చేయలేరు. రాఘవయ్య, నేను అవతారం ఎత్తుతాను. అది ఒక మహాశక్తిలా మీ కళ్ళకు కనిపించేట్టు చేస్తాను. మీ కళ్ళ ముందే ఈ ఊళ్ళోనే ఉండి ఇక్కడే మరో ప్రపంచాన్ని సృష్టిస్తాను. సుప్రభాతం 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 సుప్రభాతం. చీకటి చీల్చుకు వచ్చింది, రేపటి వెలుగును తెచ్చింది. లెమ్మల్ది నిద్దుర లెమ్మల్ది, లెమ్మల్ది నిద్దుర లెమ్మల్ది. సుప్రభాతం 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 సుప్రభాతం.
నల్లటి నల్లటి మబ్బు చెల్ల చెదురైపోయింది కల్లా కపటం తెలియని పిల్లల మల్లెలతోట ఎదిరిసింది నిన్న మొన్నటి నల్లటి మబ్బు చెల్ల చెదురైపోయింది మనకై మనమే కట్టుకున్న మరో ప్రపంచం అది కులము మతము జాతి భేదాలెరుగని స్వర్గం ఇది విద్యాలయం మన ప్రేమాలయం దేవుళ్ళు దీవించు దేవాలయం వందే మాతరం వందే మాతరం వందే మాతరం సుప్రభాతం 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 చేతులు కలిపిన చీమలము లేదిక మనకు అసాధ్యము చేతులు కలిపిన చీమలము లేదిక మనకు అసాధ్యము సంకల్పము మన సాధనము ఇక వీళ్ళు మోళ్ళు పక్కని చిగుళ్ళు వేస్తాయి ముందే స్కూల్ ఎడతాను అన్నాడు ఎట్టేశాడు ఊళ్ళో ఉన్న పిల్లలందరినీ ఒకటి చేసేస్తాను అన్నాడు చేసేస్తున్నాడు ఆడేం మాట అంటే అది శాతల్లో చూపించేస్తున్నాడు మనం మాత్రం మాటలు చెప్పుకోవడంలోనే ఉండిపోయాం వెంటయ్య ఈ దాచినపల్లి హిట్లర్ మాట కాదని వాడి ఊళ్ళో ఉండడానికి వీల్లేదు ఎత్తేస్తాను వెంటనే జటాసురావు తరం ఎత్తేసి ఊరెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడి బీడీఓల్ని డిఈఓల్ని వెంటనే తరలించుకొచ్చి వాడి మీద ఉసుకొల్పి వాడంతా తేల్చేస్తాను చూడు వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు నువ్వు చేయి సంతోషంగా చేస్తాను ఒక్క చించేస్తాం వాడి వివరాలు ఏంటో చెప్పండి దట్ ఫిలో రాము అమ్మా దేవాంతకుడండి ఆ కొండ పక్క పారంభోగ స్థలాలనే ఆక్రమించేసుకున్నాడండి ఇజ్ ఇట్ అవును సార్ అక్కడ మేము లక్షణంగా పవిత్రంగా రామాలయం కట్టించాలనుకున్నామండి గుడి కట్టాల్సిన చోట బడి కట్టేశాడండి కుర్రేదవులకి వానమాలు నేర్పే వంకతో ఊళ్ళోకి ఎగస్పత్తి పెట్టేశాడండి సాయం చేస్తాం మేం చేయాల్సింది మేం చేస్తాం మీరు చేయాల్సింది మీరు చేశారా ఈ అరేంజ్మెంట్లు అయిపోయాయండి నాలుగు సేవలు తెప్పించాం పది తరాలు తీసేసామండి రెండు పరుపులు ఏర్పాటు చేశాం పరుపులు పరుపులు అంటే మా పెంట దానికి పెట్టిన పెంట పేరు కానీ పరుపులు లక్షణంగా ఉంటాయండి ఇంతకీ ఏడా బడి ఏడా రాము సార్ ఆ కొండ పక్క పాక చూడండి సార్ అది అదండి బడి దాని పక్కన నిలబడ్డాడు చూడండి జెండా కోయలాగా తప్పలో రాము జై హింద్ మీరు వెళ్ళి పరిస్థితులు కల్లారా చూడండి మేమెందుకు మేమేదో దగ్గర చేయించామని మాగుబడి ఎడుతాడు మేము ఇక్కడ ఉంటాం తేల్చేస్తాను వాడి సంగతి పెంటయ్య ఈ దెబ్బతో నా కొడుకు సంగతి సరి ఏమైనా రాఘవయ్య నువ్వు అవతారం ఎత్తావంటే ఎలాంటి పనులన్నా జరిగిపోతాయి అవతారం ఇలాగ ఎత్తావు ఆఫీసర్లు ఇద్దరు వారిపోయారు దాచిరపల్లి హిట్లర్ మీరేనా రాము అవునండి నేను బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ని మీరు విద్యాశాఖాధికారి నమస్తే నమస్తే మిస్టర్ రాము మీరు పిల్లల్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం ఆస్తులు ఆక్రమించుకున్నారని అనుమతి లేకుండా సేద్యం చేస్తున్నారని మీ మీద రిపోర్ట్లు వచ్చాయి మీరేమంటారు మీరు విన్న నిజమేనండి
కానీ కారణాలు మాత్రం నిజం కావు. చదువు సంఖ్య లేక తాము ఎందుకు బతుకుతున్నామో తెలియని ఈ కూడెం పసి వాళ్లకు పాఠాలు చెప్పడం నేరమే అయితే ఎస్ నేను చేసింది నేరమే. ఈ పసి వాళ్ల భోజనాలకు ప్రభుత్వం ఇచ్చిన డబ్బుని ఈ ఊరి పెద్దల స్వాహా చేస్తుంటే వీళ్ళందరికీ పచ్చడన్నం పెట్టడం కోసం ఎందుకు పడికరాని ఈ స్థలాన్ని అందరూ కలిసి సాగు చేయడం తప్పే అయితే నన్ను శిక్షించండి. ఇట్స్ ఆల్ రైట్. కానీ నువ్వు చట్టం కాదు ప్రభుత్వం కాదు. నువ్వు ఈ ఊర్లో అందరి మీద దౌర్జన్యం చేస్తున్నావని కంప్లైంట్స్ వచ్చాయి. పసిపిల్ల హృదయాల్లో విజ్ఞానం అనే జ్యోతిని వెలిగించాడు రాము. వీళ్ళింత పవిత్రంగా ఆలోచిస్తున్నారు అంటే, వీళ్ళింత ఆవేశంగా తమ లక్ష్యాన్ని చెప్పగలుగుతున్నారు అంటే దీనికి కారణం రాము. ఇప్పుడు చెప్పండి సార్, రాము చేస్తున్నది నేరవా? మీరెవరు? మీకెవరైతే రాము మీద రిపోర్ట్ ఇచ్చారో ఆ పెద్ద మనిషి కూతుర్ని, రాఘయ్య గారి అమ్మాయిని. మీరు కూడా ఇతనితో పనిచేస్తున్నారా? రాము ఒక వ్యక్తి కాదు, ఒక ఉద్యమం, ఒక ఆవేశం. ఆ ఉద్యమంలో పాల్గొనే అదృష్టం కలిగినందుకు ఆనందపడుతున్నాను, గర్వపడుతున్నాను. కానీ ఊరి పెద్దలందరూ కలిసి ఇక్కడ రామాలయం ఏదో కట్టాలనుకుంటున్నారని విన్నాం మేము. వాళ్ళు ఇక్కడ ఒక్క ఆలయమే కడదామనుకున్నారు సార్. కానీ ఇక్కడ కొన్ని వందల దేవాలయాల ప్రతిష్ట జరుగుతుంది. మంచిని కోరే ప్రతి హృదయం ఒక దేవాలయం. ఇక్కడ నిలబడ్డ ప్రతి కుర్రాళ్ళలోనూ ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక జీసస్ కనిపిస్తారు సార్. వీలైతే ఈ ఉద్యమానికి మీ ఆశీర్వాదాన్ని ఇవ్వండి, మీ చేయుతనివ్వండి సార్. తప్పకుండా ప్రభుత్వం దగ్గర నుంచి మీకు జరగాల్సిన సహాయం జరిగేటట్టు చూస్తాం. మేము ఇక్కడికి ఒక నేరస్తుడిని నిలదీయడానికి వచ్చాం, కానీ ఒక కార్యవాదిని కళ్ళారా చూసి పెడుతున్నాం. ఈవేళ సమాజంలో జరగాల్సిన కృషి ఏమిటో చేసి చూపిస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ యూ రాము. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. రండి, మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు, మేము చేయాల్సింది మేము చేస్తాం. సరే, మీరు చేయవలసింది మీరు చేయకపోతే మేం చేయగలమండి. కాకపోతే ఆ చేసే ముందు ఈ రాత్రికి మేము ఇచ్చే విందు తీసుకుని. విందు లేదు, నా బొందలేదు, మేము ఇప్పుడే పోతాం. సార్ సార్ సార్, సీమలు దింపాం, తలల కోసం, పరుపులు కూడా. మీరు చేయాల్సింది మీరు చేశారు, ఇంకా మీరు చేయాల్సింది ఉంది. ఓ చేస్తాం తప్పకుండా. సీమలు తాగేయండి, తలలు తినేయండి, పరుపులు మేలేసుకుని పడుకోండి, మేము చేయాల్సింది మేము చేస్తాం. చిచ్చి, ఇంత బొద్దింక మీసం పెట్టుకుని, కళ్ళజోడో పెట్టుకుని, కర్రమొక్కడు పట్టేసుకుని, ఇట్లా రాఘవైన ఇట్లా రాఘవైన అని మమ్మల్ని బెదిరించేయడం తప్ప ఇప్పుడు జరిగింది ఏంటి? గెలుపు ఆడిదైపోయింది, ఓడిపోవడం మనంతో అయిపోయింది. ఎత్తేస్తాను అవతారం, ఎత్తేస్తాను అని మమ్మల్ని అందరూ కొట్టేయడం తప్ప ఏం అవతారం ఎత్తావు? ఏ ర్యాంకన్న అవతారం ఎత్తావు? వెంటయ్య, ఫైర్లో పెట్రోల్ పోసావు, ఇక ఇక భగ భగాసు అవతారం ఎత్తేస్తాను. ఆ రోజు హిట్లర్ కిల్ అన్నాడు, లక్షలాది మంది ప్రాణాలు లేపేశాడు. ఈ రోజు నేను కిల్ అంటున్నాను, సింగిల్ ప్రాణాలు లేపేస్తాను. రే భద్రగా అయ్యా, వెంటనే వెళ్ళి వాళ్ళు లేపేయి, లేదా నువ్వు లేచిపో. కిల్లర్ డై. ఈ యాదమ్మ పేరు మీద జాతకం తీయమ్మా, ఆమె మనసులో ఏముందో, ముందేం జరుగుతుందో సరిగ్గా చూసి చెప్పాలి. ఆ వచ్చింది, ఇదిగో సీతమ్మ తల్లి పెళ్ళే వచ్చింది. త్వరగా చెప్పయా బాబు. నీకు నచ్చిన వాడితో పెళ్ళవ్వాలని నువ్వు ముచ్చట పడుతున్నావు. పెళ్లి గడియ దగ్గరలోనే ఉంది, నువ్వు కోరిన వాడితో 6 రోజుల్లోగా తాళి కట్టించుకోవాలి. ఆలస్యం అయితే ఈ జన్మకు నీకు పెళ్లి జరగదు. పెళ్లి విషయం నానోడితో ఎంత చెప్పేది బావుకి? పలక మీద రాసి చూపిస్తాను, బావ సంబరపడేటట్టు ఇంగ్లీష్ లో రాయాలా, అప్పుడు మురిచిపోయి ఎంతగా మనవడేస్తాడు. పెళ్ళిని ఇంగ్లీష్ లో ఏమని రాయాలా? అమ్మాయి గారిని కనుక్కుంటే ఆడి చెప్తారు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. ఏంటే? నాకు విషయం ఇంగ్లీష్ లో రాయడం మీరు చెప్పాలి. నేను స్నానం చేసి వస్తాను, అంతగా పుస్తకాలు చూస్తూ ఉండు. అత్తగారు, అమ్మాయి గారు తొందరగా రండి. లక్కో, ఎన్ని పుస్తకాలు? మరో రూపం ఈ పుస్తకం. రాము ఊరి నుంచి తిరిగి వచ్చాడు. ఎంతో కాలం దూరంగా ఉన్నా నేనిచ్చిన పెన్నుని భద్రంగా దాచుకున్నాడు. అంటే నేను అతని మనసులో ఇంకా ఉన్నట్టేగా. భార్య అంటే భర్త ఆశయాల్లో అడుగుజాడల్లో నడవాలి అంటారు. నేను రాము ఆశయాలకి, ఆదర్శాలకి భాగస్వామి కావాలని, అంటే అతని జీవితంలో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను. నా కోరికను అతను మన్నించడం నిజంగా నా అదృష్టం. ఆ
ఏదో ఇంగ్లీష్ లో చెప్పమన్నా ఏంటది అమ్మాయి గారు తమ నుంచి ఎల్లొస్తాను అని సెలవు తీసుకుంటున్నాను అనుకోండి దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు గుడ్ బై అంటారే జీఓఓడి బిఐఈ గుడ్ బై ఇప్పుడు గుడ్ బై ఎందుకే తర్వాత చెప్తా గానీ ఇప్పటికి మాత్రం మీ గుడ్ బై అమ్మాయి గారు గుడ్ బై कष्ट सुख चूसकने भार्यने अम्मा गुस्के बाव आशया आदर्शा जीवित भाग पंचकने भार्य अक्ष्य कोसम ब्रतिके बाव की भार्य कावल अम्मा गारे अम्मा गारे शुभवार्त चबता राया गंगानम्म संबरंलो गुट्टी मेक पीक तेगिनट्टु तेगिपोते आ रामुगारी तलकाया प्राणालिचे अट्टांटि देवुनि संपि पाप मूट कट्टुकोकरा अडिदेवुडेटे ऊळ्ळो पेद्दोळ्ळ पल्लि तेय्यवाडु आयन चूसुकुने गाडु नन्नु एंटुकु मक्कन तीसुकोरेस्तानु అడు చస్తే నువ్వు చచ్చినట్టు నన్నే కట్టుకు తీరుతావు ఒరే భద్రయ్య నువ్వు రాముని సంపనని మాటీరా యాది అవునురా అందరి కోసం అన్ని వదులుకున్న రాము మహానుభావుడురా గుడిసెల్లో ఉన్న మనం గొప్పగా బతకాలని తిండి నిద్ర మానేసి తాపత్రయపడాలని సంపడం దారుణురా మన పాలిట దేవుణ్ణి మనమే సంపడం తప్పురా తప్పు రాముదే చెయ్యకురా నీకు చేతులెత్తి మొక్కుతాను వాణ్ణే చెయ్యకురా ఆ దేవుణ్ణి చెయ్యదురా నీకు నా మీద మనసుంది మనవాడాలనుంది అట్టగే అట్టగే నీకంటే ఆడి సావ ఎక్కువ కదే నాకు నేను చేసే పనికి నీకు కోపం రావచ్చు కానీ ముందు ముందు ఈ పని కారణంగా నీ బ్రతుకి ఒక అందం ఏర్పడుతుంది దంపతులైనారు కలకాలం పిల్ల బాబలతో హాయిగా జీవించండి గది ఏమిటి ఏమిటి నువ్వు చేసిన పని మేమంతా చచ్చాం అనుకున్నావా మాట మాత్రమైనా అమ్మకు కానీ నాకు కానీ చెప్పకుండా ఎందుకు చేసుకున్నావు ఈ పెళ్లి ముందు చెబితే ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకో నాకు తెలుసు బావా అందుకే నేను చెప్పలేదు నీకు తెలియదు బావా భద్రయ్యకి చిన్నప్పటి నుంచి నేనంటే ప్రాణం అందరికీ వాడు ఎలాంటి వాడైనా నాకు మాత్రం మంచివాడు మనసిచ్చినవాడు పైగా నేను వాడిని చేసుకుంటే నేను చెప్పినట్టు వింటానన్నాడు నా కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడు అందుకే నేను కోరుకున్న వాడిని చేసుకున్నాను బావా నువ్వు రావాలని నన్ను దీవించాలని నేను కోరుకున్నాను
మనసుతో నన్ను దీవించు బావా. ఆ అక్షంతలు తీసుకుని పెళ్లి కుమార్తెను దీవించండి. కాతి, కోరి చేసుకుని ఈ పెళ్లి వలన సుఖంగా ఉంటే అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. చూడు, ఎప్పుడైనా కష్టం ఏమైనా వస్తే ఈ పెళ్లి కబురులాగా చెప్పడం మానేయకే. ఈ బావ బతికే ఉన్నాడని గుర్తుంచుకో. చల్లగా నూరేళ్లు హాయిగా బతుకు. నేను కూడా చూడాలి. తప్పని 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 పెళ్లి చేసేది కదా. పెళ్లి అయిపోయిందా అమ్మయ్యా? ప్రతిపోయం ఆలస్యం అయితే నీకు కూడా నా కర్మే పట్టేది. అవునే, ఆడదానికి మొగుడంటూ ఒకటి తోడు లేకపోతే ఈ లోకంలో ఉన్న మగాళ్ళంతా దానికి అన్యాయం చేయాలని చూస్తారు. ఈ ఊర్లో ఆడదాని విలువ ఎంతో తెలుసా? 5 రూపాయలే. ఏటా దొంగ చూపు, బొమ్మ లాంటి పెళ్ళని పక్కన పెట్టుకుని నాకేదేంటా చూపుని కళ్ళు కాకులు పడవా. మగాడివైతే నీ ప్రతాపం నా మీద కాదు, ఆ పెంటై గడి మీద చూపించు. ఇదిగో నచ్చింది, ఇలాంటి పెళ్ళం దొరికింది. ఇకనైనా లత్తుకోరు పనులు మాని బుద్ధిగా ఉంటే ఆ పోచన తల్లి చల్లగా చూస్తుంది. పెళ్లి రోజు అడిగినోడికి అడిగినట్టు పోసిపారా నీకు? ఎందుకో దీనికి అంతా డబ్బులు ఎత్తలారా? ఊరికే వదిలే. రే బద్రిగా, సొక్క వేసుకుంటే సోక్కా ఉన్నావురా. సొక్క సంగతి నీకెందుకు? కానీ ముందు సొక్కయ్యరా. ఒరే, ఈ సొక్కని ఇక్కడ ఒక్కేసే ఇంటికాడ సొక్కుని పోరాదురా. నీ ఎవ తలిసాక నా పిల్లని సుఖండవరా నా కొడక. కేవిటి, యాది బద్రయ్యని పెళ్లి చేసుకుందా? అవునమ్మాయి గారు, ఆ యదవని ఎందుకు చేసుకున్నావు యాది అని అడిగితే, బద్రయ్య అందరి దృష్టిలో చెడ్డవాడైనా నా దృష్టిలో మంచివాడు, నేను చెప్పినట్టు వింటాడు, నా కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడని ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న అమ్మాయి గారు. కొత్త పెళ్లి కూతురువి ఇలా వచ్చావేంటి? కొత్త పెళ్లి కూతురునైనా నీకు పాత యాదినే బావా. నీకు తిండి ధ్యాసే ఉండదని నాకు తెలుసు బావా. అందుకే నేను పరాయి దాన్ని అయిపోయినా నీకు ఆకలవుతుందని గుర్తొచ్చి అన్నం పెట్టాలని వచ్చాను. బావా, నీకు నా చేత్తో మొదటి ముద్దు పెట్టలేను. ఇప్పుడే కాదు, ఇక ఎప్పటికీ కూడా నేను పెట్టలేను. తినే బాబా, అందరు తినేవాలి. శాక్క కట్టుకున్న పెళ్ళం కోసం గూడెం గూడెం అంతా ఎత్తుకోవాలన్నమాట. చూడు, ఇక నుంచి ఈ ఇంటికి ఆ ఇంటికి తిరిగావంటే కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో వేసి ఇంట్లో కుక్క పెడతా. 5 నిమిషాల్లో వచ్చేయాలా, లేకపోతే నీ అవన్నీ కట్టిన తాడు నేనే తెంచి పారేస్తా. అది నువ్వు కష్టపెట్టుకున్నట్టు మాట చెప్తానే. నీ మాటలకి నేను ఎప్పుడు కష్టపెట్టుకున్నాను చెప్పావా? అది ఇవాళ నుంచి నువ్వు ఇక్కడికి రావద్దే. అవును, అది ఆ బద్రయ్య ఒట్టు మూర్ఖుడు, మంచివాడు కాదు. నువ్వెక్కడున్నా సుఖంగా ఉండాలని నా కోరిక. యాది నువ్వా? ఏమిటి, కొత్త పెళ్లి కుదురువానా? ఈ మధ్య రావటం మానేసా? ఒకడికి పెళ్ళాన్ని అయిన తర్వాత ఇది వరకులా రాలేను కదా అమ్మాయి గారు, మీతో ఓ మాట చెప్దామని వచ్చాను. ఏమిటిది అమ్మాయి గారు? బావ 10 మంది గురించి ఆలోచిస్తాడే కానీ తన గురించి తాను పట్టించుకోడు. అందరి కష్టాల గురించి తాపత్రయపడతాడే కానీ తన తిండి తిప్పల గురించి ఆలోచించడు. నేనుంటే పోరి ఏళ్ళకింత తిండి తినిపించేదాన్ని, కానీ బావుకిప్పుడు నేను లేనుగా. కనుక బావుని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. చచ్చే, ఏమిటి అది? ఊరుకో, చూడు అది, రాము మనకే కాదు అందరికీ కావాల్సిన వాడు. అటువంటి మనిషికి తోడుగా ఉంటాం, అతని కష్టసుఖాలు చూసుకోవటం ఒక అదృష్టం.
ఇక్కడి నుంచి రాము బాధ్యతంత నేనే చూసుకుంటాను. సంతోష అమ్మాయి గారు సంతోష. బావుకి మీరు తోడుగా ఉండాలి. దీపం లాంటి బావుకి ఊపిరి లాంటి చవరు మీరు అవ్వాలి. ఆ దీపం అందరి కోసం ఎలగాలి. ఎల్లొస్తాను అమ్మాయి గారు ఎల్లొస్తాను. ఏంటలా చూస్తున్నావు? నీ కళ్ళకు నేను అందంగా కనిపించడం లేదా? అయితే ఇంకే ఒక 5 రూపాయలు ఇచ్చేసి ఈ ఆల్టికి నన్ను కొనేసుకోదు. ఆడదాని విలువ 5 రూపాయలు అనుకున్నావరా? అచ్చే నిన్ను కన్నది కూడా ఆడదేరా? దాని విలువ కూడా 5 రూపాయలేనా? ఆడదాని చెయ్యట్టుకోవడం కాదురా. నువ్వు అసలైన మొగాడి అయితే ఆ పెంటై గాడి పని పట్టు, లేదా ఆడదాన్న చేతులు గాజులు తొడుకో గాడిద. మళ్ళీ నా కనిపించే చంపేస్తాను వేదవనాయన. చూడు బాబు, ఈ ఊర్లో బడెట్టి నలుగురికి బుద్ధి చెప్పి ఊరిని ఉదరిద్దామని వచ్చావటగా. కానీ ఒక విషయం, ఈ ఊరు మారాలంటే ముందు ఆ పెంటయ్య రాబోయేలాంటి పెద్దవాళ్ళకి బుద్ధి చెప్పు, అప్పుడే ఊరు బాగుపడుతుంది. మాస్టారు, ఎవరా అమ్మాయి? మతిలేందా? మతిలేంది కాదు బాబు, మనుషులంతా కలిసి దాన్ని అలా తయారు చేశారు. అంటే? అది గూడెంలో ఉన్న ముసలయ్య కూతురు. ఒకప్పుడు ఎంతో ఆనందంగా జీవితం గురించి ఎన్నో కలలు కంటూ ఉండే అమాయకమైన కన్నెపిల్ల. రే ముసలయ్య. అయ్యా, ఏం మామాట పడకు, పూర్తిగా తాగి. చంద్రప్రభులు బాబు, తమరంతా అభిమానంగా పిలిచిస్తున్నారు. చుక్క కూడా మేలకుండా తాగేస్తాను బాబు. రే ముసలయ్య. అయ్యా, రేపు మన ఊరికి పెద్ద ఆఫీసర్ గారు వస్తున్నారు. ఆయన మంచి చెడ్డ చూడడానికి, అదే మంచం వేసి ఇల్లు తుడిసి కాస్త అన్నం పెట్టడానికి నీ కూతురు గాలో నీలో ఉంది కదా, దాన్ని ఒకసారి పంపు. అట్టగే బాబు. ఆ విధంగా పెంటయ్య ముసలయ్య బలహీనతను ఉపయోగించుకుని అతని కూతురైన నీలు బతుకుని నాశనం చేశాడు. నిజం తెలుసుకున్న ముసలయ్య గుండె పగిలి చచ్చాడు. కొంతకాలం పక్క ఊళ్ళోని వాళ్ళ అత్తమ్మ దగ్గరే ఉండి ఈ మధ్య వచ్చింది. పెంటయ్య ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే అడ్డుకోవడానికి ఎదిరించడానికి ఎవరో ఎందుకు సిద్ధపడడం లేదు? ఆ భూమి నా కూతురు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను బాబు. అది కాస్త లాక్కుంటే దాని పెళ్లి జరగదు, దాని బతుకు అన్యాయం అయిపోతుంది బాబు. అవునరా కన్న తండ్రివి, నువ్వు ఆలోచించాలి. నీ కూతురు పెళ్లి విషయం బతకనేలు ఉంది కదా, నొక్కేసి అప్పట్టుపోయావు. అప్పు సంగతి నేను మర్చిపోయి నీ కూతురు పెళ్లికి వచ్చి అత్యంతలు తలమంటావా? ఏడు రాఘవయ్య బాబు, తవరు దేవుళ్ళు అటోరు, తవరైనా చెప్పండి బాబు న్యాయం. ఎవరు పిచ్చోడ, దేవుడు కూడా పద్ధతుందిరా. మేకని కుక్కని పుల్ని కోడిని పుట్టించినట్టు దేవుడు రెండు జాతులు పుట్టించాడు, ఉన్నోడని లేనోడని. మేక తెచ్చే వరకు మేకలాగే ఉండాలి, కోడి తెచ్చే వరకు కోడిలాగే ఉండాలి, లేనోడు చచ్చే వరకు లేనోళ్ళలాగే ఉండాలి. అది ధర్మం. దేవుడు పెట్టి న్యాయం మనం ఏం చేయలేం. ఈ జన్మకి ఇంతే అనుకోవాలి. ఏమిటే అంచేత ఆ రెండు కుంట్ల భూమిని మన పెంటగా గ్రాసాయి. కారణం కాగిత సిద్ధం చేయ బాబు గారు. ఊరికే బాధపడిపోకరా, దేవుడి న్యాయం ప్రకారం వచ్చే జన్మలో నువ్వు గొప్పడు కావచ్చు, నేనేమి లేనోడు కావచ్చు. ఇదిగో ఆడు వచ్చే జన్మలో కోడిగా పుట్టొచ్చు, మన కారణం గారు కుక్కలా పుట్టొచ్చు. ఇప్పుడు ఎప్పుడు అప్పు అప్పు అని తిరిగే మన ఏరయ్య గారు కూడా అప్పునిచ్చే సావుకారుగా పుట్టొచ్చు. నేను ఆడి దగ్గరికి అప్పుకెళ్లే బికార్ నా కొడుకుగా పుట్టొచ్చు, ఎవరికి తెలుసు? బావో కంటే బావో, వచ్చే జన్మలో నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు, వడ్డీ లేకుండా ఇస్తాను. ఒక 50 రూపాయలు బావో. పరాస్కాలకి టైం కాదు కన్నగారు. కాగితాలు రాము, ఆ కాగితాలు ఎందుకు లాక్కున్నావు? ఇది కాగితాలు కాదు పెంటయ్య, పేదవాళ్ళ జీవితాలు తగలబెట్టడానికి నువ్వు తయారు చేసిన కాగడాలు. చదువు రాని అమాయకులను అన్యాయం చేయడానికి నువ్వు వెళ్ళిన అబద్ధాలు. ఇవి ఉండడానికి వీల్లేదు. ఒరే రామో, ఏమిట్రా నీ పొగరు? చాలా కాలంగా గమనిస్తున్నాను, ఎప్పటికప్పుడు పోనీ కదా అని ఊరుకుంటూ ఉంటే రాను రాను రెచ్చిపోతున్నావు. ఈ హిట్లర్ రాఘవయ్య తీర్పును కాదని దౌర్జన్యంగా నా కళ్ళ ముందే కాగితాలు చింపుతావా? ఒరే ఎత్తేస్తా ఎత్తేస్తా భస్మాసురావు తరవెత్తి. బూడి చేయడానికి దౌర్జన్యం నాది కాదు రాఘవయ్య. ఇచ్చిన అప్పులకి వట్టీలుగా పేదవాళ్ళ ఆస్తుల్ని ఆడవాళ్ళ జీవితాల్ని దోచుకుని వాళ్ళ కష్టాలు కన్నీళ్లు మిగిల్చి ఈ పెంటైది దౌర్జన్యం. ఆ పెంటైను సమర్థిస్తూ తప్పుడు తీర్పులు ఇచ్చే నీది దౌర్జన్యం. ఒరే పెంటయ్య, మీరు చేసిన పాపాలు పండే రోజు వచ్చిందిరా?
ఐదు రూపాయలకు ఆడదనుకునే మీ బతుకులు త్వరలో తెల్లారిపోతాయిరా. ఒరే, నీలాంటి మాయదారి మనుషులు పని పట్టడానికే ఇన్నాళ్ళకి సరైన ఒకళ్ళు వచ్చాడు. దేవుళ్ళాంటి మా రాముడు మీ అందరి పని పడతాడు. అప్పుడు మిమ్మల్ని రక్షించేవాడు ఉండడు, మీ మీద జాలి చూపించేవాడు ఉండడు. ఏమిటయ్యా పెంటయ్య, నాలాంటి పెద్ద మనిషి ముందు నీ పరువు తీసేసి వెళ్ళిపోయింది. ఆ గొడవ వదిలేసేవయ్యా, అసలు నీ అంత పెద్దవాడిని వెంట్రుకు ముక్క కంటే హీనంగా తీసి పారేశాడా రాముగారు, అందుకు నేను ఎక్కువ బాధపడుతున్నా. స్టాప్ ఇట్ పెంటయ్య, స్టాప్ దట్ నాన్సెన్స్. ఈ రాఘవయ్య కోపం వచ్చిందంటే వాళ్ళ గుడిసెల్ని నేలమట్టం చేసేస్తాడు. అవును బాబు, రాఘవయ్య గారు ఆడంటూ భద్రయ్య గారు వచ్చి గూడెలు అందరికి చెప్పాడు. వారం రోజులుగా నేల పని కట్టకపోతే అందరు గుడిసెలు పీకించేస్తాడంట. చూసావా రాము, వీళ్ళు ఎంత దారుణాన్ని కొడిగట్టారు. బాబు, రేపటి నుంచి మేమంతా ఎక్కడ ఉండాలి, ఎలా బతకాలి బాబు? మీరేం కంగారు పడకండి, వాళ్ళ ఆట ఎలా కట్టించాలో నాకు తెలుసు. కనిపించుట లేదు. జంబులింగం అని పేరు గల మా నియోజకవర్గం ఎమ్మెల్యే మాకు కనిపించుట లేదు. గత ఎన్నికల ముందు ఓట్ల సమయంలో కనిపించిన వీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన క్షణం నుంచి మా ఊరి ప్రజలకు కనిపించుట లేదు. నాయన ఎమ్మెల్యే, నువ్వు కనిపించక మేమంతా ఎంతో బెంగ చెందుతున్నాము. నిన్నేమీ కోప్పడమని హామీ ఇస్తున్నాము, కనుక వెంటనే వచ్చి కనిపించవలసింది. ఇట్లు దాచినపల్లి గ్రామ ప్రజలు. ఏమయ్యా రాఘవయ్య, అయ్యా ఊరికి సర్పంచివి, జరి అంచు పంచి కట్టుకున్న పెద్ద మనిషివి, నేను నేను నీ కనిపించట్లేదు, కళ్ళు కూడా పెట్టుకున్నావు, కనిపిస్తున్నానా లేదా? తమరు కనిపించకపోవడం ఏమిటండి, ముస్తాబైన ముసిలిగంగిరెద్దులాగా దర్జాగా కనిపిస్తున్నారండి. కనిపిస్తున్నారు నాకు ఈవేళ వారానికి ఒకసారైనా కళలో కళ్ళజోడు పెట్టుకున్న చిన్న వినాయకులా కనిపిస్తారు. మరైతే ఎమ్మెల్యే జంబులింగం కనిపించడం లేదని ఈ పేపర్ లో ప్రకటన ఇచ్చింది ఎవరు? మీ ఇద్దరికి తెలియకుండా ఈ ప్రకటన జరగదు. చెప్పండి. ఈ పని చేసింది ఆ రాముగాడేనండి, సందేహం లేదు. ఎవడా రాము? మున్నాళ్ళండి గూడెంలో రౌడీ వేధవ, ప్రజలందరినీ నానా ఇబ్బంది పెడుతున్నాడు, మాలాంటి పెద్ద మనుషులను అవమానపరుస్తున్నాడు. ఇది పేపర్ లో తమన్ను కూడా అవమానపరిచాడు. ఎవడా రౌడీ వేధవ? రౌడీలకి రౌడీని, గుండాలకి గుండాని, బందిపోట్లకు బందిపోటుని. పక్కలేదా? మీరు వెళ్ళి తెలుసుకురండి. తెలుసుకుంటాం. ఏమిటిది, ఎవరు కనిపించట్లేదే? ఎక్కడా ప్రజలు ఎక్కడా? నేను కనిపించడం లేదని పేపర్లో వేసి నన్ను అల్లరి పెట్టారు. నేను వచ్చి కనబడితే నాకెవరు కనిపించడం లేదు. ఎవరా రాము? రాము అనేవారు ఎక్కడ ఎక్కడున్నారు వారు? స్వాగతం ప్రజాప్రతినిధులకు, సుస్వాగతం. ఎవరు నువ్వు? మీరు మర్చిపోయిన ఈ గ్రామంలో బతికే ఒక మనిషిని, ఈ గూడుకు వాడిని, పేరు రాము. నువ్వేనా నేను కనిపించట్లేదని పేపర్లో వేసింది? మరి ఇప్పుడు నేను కనిపించడానికి వచ్చాను, ఎవరు కనిపించలే? ఎందుకు కనిపించాలి? మిమ్మల్ని తమ ప్రతినిధిగా ఎన్నుకున్న ప్రజల మంచి చెడ్డ మీకు కనిపించలేదు, వాళ్ల కష్ట సుఖాలు మీకు కనిపించలేదు. అలాంటప్పుడు వాళ్ళెందుకు మీకు కనిపించాలి? కూడు గుడ్డ లేకుండా పశువుల కన్నా హీనంగా వాళ్ళు బ్రతకడం మీకు కనిపించలేదు, వాళ్ళెందుకు మీకు కనిపించాలి? దీనంగా హీనంగా చావలేక బ్రతకలేక వాళ్ళు పడే అగచాట్లు మీకు కనిపించలేదు, వాళ్ళెందుకు మీకు కనిపించాలి? మీరు ఉత్తరిస్తారని కనిపించాలా? మీరు ఉపకారం చేస్తారని కనిపించాలా? చెప్పండి చెప్పండి ప్రజాప్రతినిధి గారు, ఏ పూట గంజి తాగుతున్నారు, ఏ పూట ఆకలితో మగ్గుతున్నారో తెలియకుండా తమ జీవితాన్ని, తమ పేదరికాన్ని నాలుగు తాటాకుల కింద దాచుకున్న అమాయకులవి. వీళ్ళని వీధి పాలు చేయాలని ఈ ఊరి పెద్దలు కుట్ర చేస్తున్నారు. మా గోడును మేము ఎన్నుకున్న ప్రజాప్రతినిధితో చెప్పుకునే అవకాశమే మాకు లేదు. మా పట్ల మీ బాధ్యతని గుర్తు చేయాలని నేనే ఆ ప్రకటన వేయించాను, మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను. శభాష్ రాము, శభాష్. ఇప్పుడు నీలాంటి యువకులనయ్యా దేశానికి కావాల్సింది. తోటి వాళ్ల కోసం తాపత్రయపడే నీ పోటీ వాళ్ళని చూసి నా పోటీ నాయకులు సిగ్గుపడాలయ్యా. నా మీద నాకే చిచ్చి అసహ్యం వేస్తుందయ్యా. సభా లక్ష పనుల్లో మీ సమస్యలు పట్టించుకోలేకపోయాను, ఇప్పుడు లెంపలేసుకుంటున్నాను. చిన్నవాడు అయినా నాకు పెద్ద బుద్ధి చెప్పావు. ఇహ నిజాను, నేను కూడా నీట్ అయిపోయినయ్యా. నీ భావాలు నా భావాలు ఒకటే. చూడతాత, ఇక నుంచి నీకే కష్టం వచ్చినా కాపితో కౌరమించు, దాన్ని రెక్కలు పెట్టుకుని నేను వచ్చేస్తా. చెల్లమ్మా, ఇక నీ కుటుంబ సమస్యలు ఏమున్నా నాతో చెప్పుకో, నేను నీ తోడు పుట్టినవాడిని అనుకో. రేయ్ బుద్ధిగా, నేను రా మీ తాతనే. రేయ్ ఇదిగా నేనా హైదరాబాద్ వెళ్ళా, నీకు బిస్కెట్ పంపిస్తాను, బాగా చదువుకో. చదువుకు నా ఎంత వాడు వాళ్ళు చూడవయ్యా రాము,
నేను కూడా ఒక గుడిసేసుకుని మీ మధ్యలో ఉందాం అనుకుంటున్నానయ్యా. ఇదేటండి బాబు, ఉన్న గుడిసెలే పీకించేస్తామన్నారు సర్పంచ్ గారు. సర్పంచ్ లేదు, గర్పంచ్ లేదు, నేను హామీ ఇస్తున్నాను. ఇవి మన గుడిసెలు, వీటిని దేవుడు కూడా పీకలేడు, ఎవడూ పీకించలేడు. ఈ గుడిసెలు మనకు శాశ్వతం, పెరమనెంట్. మీ సహాయానికి చాలా థ్యాంక్స్ ఎమ్మెల్యే గారు. కృతజ్ఞతలు నాకెందుకయ్యా, మనం అంతా కలిసి దేశమాతకు చెప్తే బాగుంటుంది. భారత్ మాతకి, భారత్ మాతకి. చికెన్ కమ్మగాను లేతగాను రుచిగాను గొప్పగా తయారు చేశారయ్యా. మా ఎయిర్పోర్ట్ ఎప్పుడు అలాగే ఉంటాయండి, ఇటు వచ్చి మీరు చేసిన పని ఏం బాగుండలేదు. ఊళ్ళో మీరు చేసిన రాజకీయానికి ఇక్కడ మాకు కడుపు వచ్చింది. అవును లింగం గారు, వాళ్ళ గడ్డెట్టి వాళ్ళ రాంగ్ కుదురుస్తారనుకుంటే ఆ తరఫు మాట్లాడి మాకు గడ్డెట్టారు, భూములని వాళ్ళకి నైవేద్యం పెట్టారు. బచ్చాలు మీకేం తెలుసాయా రాజకీయాలు, తెలుసుంటే ఏ ఎమ్మెల్యే ఏ మంత్రో అయి ఉండేవారు. ఎలక్షన్లు వస్తున్నాయా, ఎలక్షన్లు వాడు వెనకాల ఎంతమంది జనం ఉన్నారు? జనం అంటే మనుషులు. అదే 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 మనుషులు కాదు, ఓట్లు. ఎలక్షన్ ముందు వాళ్ళని నెత్తిని ఎక్కించుకోవాలి, తర్వాత ఏ పేడలోనో బాడలోనో పాయసలు పారేయాలి, అది రాజకీయం. ఇదిగో ఒక్క ముక్క చెప్తున్నాను, ఓట్ల నాడు నాట్ల నాడు వాళ్ళని సంకనెత్తుకోవాలి, కోతల నాడు కోసాతలు పారేయాలి, అది రాజకీయం అంటే. తలపాగా కింద ఎంత గొప్ప తలక ఉంది, ఎన్ని ఐడియాలు. ఇక చచ్చిదాకా మీరే మా ఎమ్మెల్యే. నిజంగా ఇలాంటి ఎమ్మెల్యే గారు ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. తలుపులు ఇంకా భోజనం తీసుకోలేదండి. చూడండి ఎక్కడ ఉన్నాడు. ఒరే తలుపులు చూడు బంటయ్య, ఎన్నాళ్ళో సర్పంచ్ రాఘవయ్య కూడా తిరుగుతావు, మొత్తం దోచేస్తున్నాడు, ఆ తినేదేదో నువ్వే తినొచ్చుగా. బాగుంది, పరిస్థితులు అనుకూలించాలి కదండి. ఏమిటా అనుకూలించేది, నీకు డబ్బు ఉంది, ఓ చరిత్ర ఉంది, ఈసారి సర్పంచ్ గా నువ్వు నిలబడు, నా పులి సపోర్ట్ నీకు ఉంటది. ఏదో ఉపదేశం చేస్తున్నాడు. హైదరాబాద్ లో కోడుకో అదో టైప్ గా చేస్తారట్టుగా. ఎక్కడున్నాడు చూడు చూడు చూడు, త్వరగా పెట్టగా. కొట్టలేవయ్యా సార్, నాకు ఇలారా ఇలారా చూడు రాఘవయ్య, ఈ పెంట ఆయన పక్కన పెట్టుకుని నువ్వు ఎలా బతుకుతున్నావయ్యా? నువ్వు అలా వెళ్ళేవో లేదో నీ మీద వంద చెప్పడం మొదలెట్టాడు. నువ్వు వచ్చావు, కోడి కూర పేట పులుసు కింద మార్చేశావు. అమ్మ పెంటయ్యా, ఇదిగో వాడు వాటను చూస్తుంటే నీ మీద పోటీగా నిలబడేటట్టున్నాడు. నువ్వు ఇంకొకటికి అవకాశం ఇవ్వక నువ్వే నిలబడు, ఓయ్ నా పులి సపోర్ట్ నీకు ఉంటుంది. నీకు కోడి కూర ఉండని చెప్పారు కదూ, నాకు ఢిల్లీ కోడి కూర ఉండడం ఎలాగో చెప్పారు. అవునయ్యా, సోడాల కోసం వెళ్ళా. ఏవయ్యా సోడాలు? ఎంతసేపు ఒక నిమర్శంత్రమే పరిగా పెట్టుకోకు, వస్తాయి. ఏ నీ భోజనాలు వచ్చాయా? వస్తాయి వస్తాయి, ఏవి ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాయి. ఏమిటి రాము నువ్వు అనేది? నేనండం కాదు మాస్టర్, అందరి అభిప్రాయం చెప్తున్నాను. రేపు వచ్చే ఎలక్షన్స్ లో మీరు ఎవరు సర్పంచ్ గా నిలబడాలి. నిజమే మాస్టారు, మీలాంటి వారు ఆ పదవిలో నిలబడితే ఆ పదవికి గౌరవం ఏర్పడుతుంది, మన ఊరికి ఉపకారం జరుగుతుంది. మా అందరి బతుకులు కూడా బాగుపడతాయి నమ్మకం ఉంది పంతులు గారు. అవును బాబు. మీరింత అభిమానంతో అడుగుతుంటే కాదనగల్లా. ఈ ఎలక్షన్ లో నేను నిలబడటం వల్ల ఈ ఊరికి మంచి జరుగుతుంది అనుకుంటే అలాగే కానీ. శంకర్ మాస్టర్ కి ఏమిటి పెంటయ్యా నువ్వు అనేది? నువ్వు ఎన్నికల్లో నిలబడతావా అంటే నాకు అపోషన్ వచ్చేస్తున్నావు అన్నమాట. ఎత్తేస్తా ఎత్తేస్తా, ఎన్నిక అసలు అవుతారో నేను అమాంతం మింగేస్తాను. జాగ్రత్త ఎత్తే, నువ్వు ఒక్కడవే ఎత్తగలనుకుంటున్నావేమో, నేను ఎత్తగల అవతారం. ఏమెత్తుతావయ్యా అవతారం? ఏమెత్తుతానా? జనం 10 మందిని సెంటర్ లోకి పిలిపించి ఇట్లా రాఘవయ్య గారు అమ్మాయిని రాముడు గారు ఇట్లర్ గారి కళ్ళ ముందే ముద్దెట్టుకున్నాడు అని చెప్పాను అనుకో, ఓట్లేయడం కాదు కొత్త మీద చల్లకాయలు పడిపోతాయి. చూద్దాం చెప్పు వెళ్ళి, నా కూతుర్ని ఒకసారి కాదు 100 సార్లు ముద్దెట్టుకున్నాడని చెప్పు, నన్ను కూడా ముద్దెట్టుకున్నాడని చెప్పు. చూడు తమకు ఏం చెప్పు, పులివేషాలు కట్టించి ఊరేగించి మరీ చెప్పు. అలాగే అలాగే చెప్తాను. ఇదిగో ఈ కొంపకి రావడం ఇదే అక్కడ పని ఉంటే ఆ పంచాయతీ బోర్డు ఆఫీస్కి వచ్చుకో. పంచాయతీ బోర్డుకి జన్మలో వెళ్ళావయ్యా, నీకున్న చెడ్డ పేరు నీకు తెలీదు. నాకు తెలుసు, నీకన్నా నాకు మంచి పేరే ఉంది. రాము కాసేపట్లో వంట అయిపోతుంది, నువ్వు ఫోన్ చేసే వెళ్ళు. ఈ పనులన్నీ నేను ఎత్తినేసుకుని ఎందుకు శ్రమ పడ్డం? ఇందులో శ్రమే ఉంది రాము, ఇష్టమైన మనిషికి సహాయం చేయడంలో ఆనందం ఉంటుంది. నువ్వు ఇక్కడికి వచ్చి ఈ పనులన్నీ చేస్తున్నావు అంటే మీ నాన్నగారు ఏమంటారు? ఏమంటాను బాబు, నా కూతురుని చూసి గర్వపడిపోతున్నానంటాను, ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నానంటాను. రాఘయ్య గారు, రాము కులం మతం ఆస్తి అంతస్తు అనే పొరలు కంపి బ్లైండ్ విధానం అయిపోయినాయా? చిచి చిచి, నన్ను చూస్తే నాకే అసహ్యం ఇస్తుందయ్యా. చూడు, ఇక నుంచి ఆ మహాత్మా గాంధీ అడుగుజాడలో నడవదలుచుకున్నాను. బాబు నా కూతురు నేను ఇంటి పని పాచి పని అన్ని చేసేస్తాం, ఇవి అయిపోయి నీ బట్టలు ఉతికేస్తాను, తర్వాత అంట్లు తొలగిస్తాను, తర్వాత నువ్వు ఏం చెప్తా చేసేస్తానయ్యా. అంతే కదా రాము, నీకు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి నాకు ఓ చరిత్ర ఉందని నిరూపించుకుంటాను. నాన్న మీరు చెప్పేది అవునమ్మా,
ఈ హిట్లర్ రాఘవయ్య ఇహ నుంచి బుద్ధుడు రాఘవయ్య అయిపోతాడు. అందుకు నిదర్శనంగా మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను. Thank you.
అయ్యా బోర్డులు బాగా రాయించావయ్యా కానీ బోర్డులు చూసి ఓట్లు ఎయ్యరు ఓట్లు ఎలా రాబట్టుకోవాలో మాకు తెలుసులేవా నీకంటే నాకు బాగా తెలుసులేవా చూడు అసలు ఓట్లు నీ గూడెల్లో ఉన్నాయి గూడెం ఓట్లు ఈ హిట్లర్ రాఘవయ్య పాకెట్లో ఉన్నాయి ఎలాగో ఎలాగా ఆ రాము నా కాబోయే 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 అల్లుడు అల్లుడా అవును ఇప్పుడు నేను మావతారం ఎత్తుతాను నా అల్లుడు ఎంత చెప్తే అంతా గూడెం ప్రజలకి నాకే ఓట్లు వేయమంటాడు వాడు తప్పకుండా వేస్తాడు సో మనం సర్పంచం అవుతాం కనుక బోర్డులకి రంగులకి బఠానీలకి వేరుశనక్కాయలకి అనవసరంగా డబ్బు వేస్ట్ చేసుకోకు ఏం చేసుకోకు కమాన్ టెల్ మీ నువ్విప్పుడు టలలేవు అమ్మ రాఘవయ్య ఇలా చూపిస్తున్నావా నీ ఎట్లా రాజకీయం సరే మామ అవతారం ఎత్తావు కదా ఆ అవతారం కాళ్ళు చేతులు ఎలా ఎర్రగొట్టయ్యాలో నాకు తెలుసు ఈ రోజు నేను మీకు చెప్పదలుచుకున్నది రాబోయే ఎన్నికల గురించి మన బ్రతుకులు బాగుపడాలంటే మన కష్టాలు తీరాలంటే మనందరం కలిసి శంకర మాస్టర్ ని గెలిపించాలి రాము ఎంతకాలం నువ్వు చెప్పినవన్నీ నిజం అనుకున్నాం మేము అందరినీ ఉద్ధరిస్తావు అంటే నిజం అనుకున్నాం మా కోసం నువ్వేం చేయలేవని అర్థమైపోయింది ఎందుకు అంటున్నారు ఏ కారణంగా మీరు ఇలా మాట్లాడుతున్నారు సోమ్ములో ఉన్న పెద్దంటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు మాకు తెలుసు ఆ పిల్లని కట్టుకోగానే నువ్వు వాళ్ళ మనిషి అయిపోతున్నావని తెలుసు లోకంలో ఏ రెండు జాతులైనా కలవచ్చు కానీ గొప్పోళ్ళు పేదోళ్ళు అనే జాతులు మాత్రం కలవు నువ్వు గొప్పింటోళ్ళు కల్లడం అయితే మా నుంచి వెళ్ళిపోయినట్టే నోరు ముయ్యడ్రా కుళ్ళు వచ్చిన వాళ్ళారా బావా నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోకు మహాలక్ష్మి లాంటి అమ్మాయి గాని చేసుకో నువ్వు వీళ్ళ మాటలు వినకు నువ్వు ఉండి అది వాళ్ళు చెప్పదలుచుకుని చెప్పని ఏంటి వాళ్ళు చెప్పేది గాడిద గుడ్డు తిండి నిద్ర మానేసి బతుకంతా వీళ్ళ కోసం చస్తున్నావు వాళ్ళే ఇంకా వీళ్ళ మాట విని నువ్వు అన్యాయం చేయడానికి నేను ఒప్పుకోను అది నువ్వు పెళ్ళైన దానివి పరాయి వాడి భార్య పది మందిలో నువ్వు ఇలా మాట్లాడకూడదు బాగుండదు వెళ్ళిపోయాది నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో చెప్పండి మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి ఏంటండి నువ్వు మానవాడివి మావాడివి అయితే ఆ పెద్దంటి పిల్లగాక మనలో కూడా చేసుకోవచ్చురా తోటోళ్ళ కోసం తాపత్రయపడేవాడివి నీ తోటోళ్ళలోనే ఒకదాన్ని కట్టుకో అప్పుడు నేను మేము నమ్ముతాం చదువుకున్నోడివి ఇక్కడే ఎవరినన్నా చేసుకుని ఉద్ధరించొచ్చుగా అందరికీ బతుకునివ్వాలనుకున్నోడి మన గూడెలోనే ఎవరినో ఒకరిని చేసుకుని బతుకి బతుకుగా బాబు అంటే మనలో ఎవరిని చేసుకున్నా మీకు అభ్యంతరం లేదుగా నన్ను పెళ్లి చేసుకోరు ఏంటి బాబు వద్దు బాబు వద్దు నేను పూజకు పనికొచ్చే పువ్వును కాదు నాలాంటి దౌర్భాగ్యురాలు నువ్వు చేసుకోవడం ఏంటి బాబు వద్దు నీలి నా మీద గౌరవం ఆ దేవత మీద భక్తి నీకుంటే నా మాట కాదనకు ఈ అమ్మవారి సాక్షిగా జరిగే మన పెళ్లి ఆ దేవత నిర్ణయించింది కానీ ఆడవలసింది వాడు నిన్ను పెళ్లి చేసుకోలేదని కాదే నీ బాబు నలుగురులో అవమానించాడని అడు నీ కోసం మానం మర్యాద ఉచ్చ నీచ మర్చిపోయి వాడి గుడిచెకెళ్ళాను చీపురు కట్టతో ఇల్లంతా తుడిచాను చేతులు కట్టుకుని నా కూతుర్ని పెళ్లి చేసుకోరా అని బతిమాలేను ప్రేమించిన నిన్ను తలవంచి నన్ను మర్చిపోయి పెత్తని చెప్పుతో కొట్టినట్టు ఆ చెడిపోయిందని కట్టుకుంటాడా రాస్కెల్ ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను
మళ్ళీ వాడి గురించి ఇంట్లో తలపెట్టినా ఆ పాడుబళ్ళు అడుగు పెట్టినా మీ ఇద్దరిని తుపాకీతో కాల్చి పారేస్తాం జాగ్రత్త పాపలు మీరు క్లాస్కి వెళ్ళకుండా ఎక్కడ ఉండిపోయారే లక్ష్మి టీచర్ రాలేదు మాస్టర్ రాలేదా మీరు పాడైపోయారంట కదండి పెళ్లి చేసుకుని చెడిపోయారంట కదండి లక్ష్మి టీచర్ ఇంకెప్పుడు మన బడికి రానన్నారు మాస్టర్ లక్ష్మి లక్ష్మి నీతో ఒకసారి మాట్లాడాలి పదరాము బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం లక్ష్మి స్కూల్కి రాలేదే ఇంత జరిగిన తర్వాత నేను వస్తానని ఎలా అనుకున్నావు నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నదని ఒక్కదానివే కనుక తప్పకుండా వస్తాం అనుకున్నాను ఎంత అర్థం చేసుకున్నా నేను ఒక ఆడదాన్నేగా కానీ నా లక్ష్మి అందరి ఆడ వాళ్ళ లాంటిది కాదు నా ఆశయాల్లో ఆదర్శాల్లో భాగం పంచుకున్న ఆడది లక్ష్మి మన జీవితాల్లో ప్రేమ పెళ్లి కంటే పవిత్రమైన ఒక లక్ష్యం ఉంది మర్చిపోయావా గుర్తుంది కనుక పిలవగానే వచ్చాను నేను బాధపడేది నా కోసం కాదు నీ కోసం లక్ష్మి అవును రాము నువ్వు నన్ను చేసుకోపోవడం వల్ల నేను దురదృష్టవంతురాలి కానీ నీలిని చేసుకుని నువ్వెందుకు దురదృష్టవంతుడయ్యా నువ్వు పెళ్లి చేసుకోవటానికి ఆ చెడిపోయింది దొరికిందా లక్ష్మి నీలి చెడిపోయింది కాదు దుర్మార్గుల స్వార్థానికి బలైపోయిన అమాయకురాలు నిజమే రాము దానికి జాలి చూపించదు కాని నీ బ్రతుకు నాశనం చేసుకోవాలా జాలి చూపించడం ఎవరైనా చేస్తారు కానీ నేను ఆమెకు బ్రతుకునిచ్చాను లక్ష్మి మొదటి నుంచి నా పద్ధతి నీకు తెలుసుగా ఏదైనా చెప్పడం కాదు చేసి చూపించడమేనని రాము నువ్వు ఒక యోగిలాగా ఒక మహానుభావుడిలాగా కానీ నేను ఇంకా మామూలు మనిషిని అందుకే ఎంత కాదనుకున్నా నీ దాన్ని కాలేకపోయాననే బాధ నాకు తప్పదు రాము లక్ష్మి కోరుకున్న మనిషిని పెళ్లి చేసుకుని జీవితాన్ని సుఖంగా గడప విషయం కాదు చాలా మంది చేస్తున్నారు కానీ ఎన్నో బ్రతుకులు సుఖంగా సంతోషంగా సాగిపోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం ఆ ప్రయత్నంలో మన ఆనందాలని కలల్ని కొంతవరకు వదులుకోవాలి లక్ష్మి రాము అవును లక్ష్మి నువ్వు యథాప్రకారం స్కూల్కి రావాలి పిల్లలకు పాఠాలు చెప్పాలి నా ఆశయ సాధనలో ఇంతకు ముందులాగే కలిసిమెలిసి కృషి చేస్తానని నాకు మాట ఇవ్వు లక్ష్మి నీ మాట కాదనే శక్తి ఈ జన్మకు నాకు లేదు రాము ఉదయం నుంచి నా మనసులోని మాట నీకు చెప్పాలనుకుంటున్నాను కానీ సందేహిస్తాను ఎందుకు ఏమిటో చెప్పు బాబు నువ్వు ఈ ఊరుకు వచ్చాక చేసే మంచి పనులు చూసి ఎంతో సంతోషించాను ఇంతకాలానికి ఈ ఊరుకు ఉపకారం చేసేవాడు వచ్చాడని సంబరపడిపోయాను కానీ ఇవాళ ఆ బుద్ధి లేని వాళ్ళు ఏదో అన్నారని నువ్వు నా మెళ్ళ తాళి కట్టడం నేను మెచ్చలేను బాబు అవును బాబు నన్ను చూసి నవ్వే నలుగురు ఇక నిన్ను చూసి కూడా నవ్వుతారు ఒక మంచి ఆశయం కోసం బ్రతుకుతున్న నీకు నా కారణంగా చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు బాబు పోయిందని నా తిక్మాలు బ్రతకేదా నన్ను బ్రతకనివ్వండి బాబు నన్ను ఏడిపోనివ్వండి బాబు నీలి ఓ విషయం చెప్పరా నీకు నువ్వుగా తప్పు చేస్తే నువ్వు చెడిపోయిందని అవుతావు నిన్ను బలవంతంగా పాడు చేసినప్పుడు నువ్వు చెడిపోయిందని ఎలా అవుతావు అందులో నీ తప్పేమీ లేదు నువ్వు శిక్షణ పడకూడదు అవు నీలి ఒక దుర్మార్గుడు దేవుడి విగ్రహాన్ని బురదపాలు చేశాడనుకో అంత మాత్రాన దాని విలువ పోదు మహిమ తగ్గదు మళ్లీ దాన్ని మందిరంలో పెట్టుకుంటాం పూజిస్తాం ఒక బొమ్మ విషయంలోనే అందుకు ఒప్పుకున్నప్పుడు
మనిషి విషయంలో అలా ఒప్పుకోకపోవడం తప్పే కాదు, పాపం కూడా. అవును నీలి, నా దృష్టిలో నువ్వు ఏ పాపం అంటనే పవిత్రమైన మనిషివి. గంగను తలపై మోసే శివుడివా, రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా, ఏమనుకోను నిన్నేమనుకోను, ఏమనుకోను నిన్నేమనుకోను, నువ్వు రాయివి కావు గంగవు కావు, రాముడు శివుడు కానే కాను, నువ్వు రాయివి కావు గంగవు కావు, నే రాముడు శివుడు కానే కాను, తోడనుకో నీ వాడనుకో, తోడనుకో నీ వాడనుకో. అరిటాకు శిక్షేంటి, తప్పు నాది కాదంటే లోకం ఒప్పుతుందా, నిప్పులాంటి సీతనైన తప్పు చెప్పకుందా, అది కథే కదా మన కథ నిజం కాదా, అది కథే కదా మన కథ నిజం కాదా, మనుషులచే తరిపించినంత మాత్రమే ఎలక్షన్లో గెలవు. ఇది రాజకీయం, నాకు తెలుసులే, రాజకీయం
ట్రాక్టర్ ఎక్కించి జయగొట్టించినంత మాత్రాన ప్రజలు ఓట్లేరు వాళ్ళ పెదవులు కాదు. నీ సంగతి నీ యదవ బతుకు వీళ్ళందరికీ తెలుసు. నీ బతుకు వీళ్లే కాదు, నీ గొడ్లే వెనక్కి తిరిగి నిన్ను పొడిచేస్తాయి. ఆగు, యదవ మాటలు మాట్లాడుకో. నువ్వెంత శండాల మనిషివో ఈ జనానికి నేను చెప్పేశానంటే ముఖం మీద ఉమ్మేయడం కాదు కిందకి లాగేసి కుమ్మేస్తారు. నీ పేరులోనే పుట్టడు పెంటెట్టుకున్నావు, కుమ్మడానికి కూడా నీ పెజానీకం నీ మీదకి రారయ్యా. అదే నీ బతుకు యాదవ్. నాకు తెలుసులేవా ఈ గ్రామ ప్రజానీకం గురించి. వాళ్ళు పుట్టినప్పటి నుంచి నా ఉప్పు, నా చింతపండు, నా ఉల్లిపాయ, నా బియ్యం, నా నూనెతో వాళ్ళు పెరిగి వాళ్ళ రక్తంలో విశ్వాసం జీర్ణించుకుపోయింది. నేను బాగా చేయరు. నువ్వు పెట్టింది వాళ్ళకి చింతపండు ఉప్పు అయితే విశ్వాసం ఉండేది, కానీ వాళ్ళ గడ్డెట్టు వాళ్ళ రక్తం తాగేశావు, ఇంకెలా ఉంటుంది విశ్వాసం? రెండు రోజులు ఆగితే ఎలక్షన్ అయిపోద్ది, మర్నాడు పెట్టులు ఇప్పుతారు, అప్పుడు తెలిసిపోద్ది ఎవరు సత్తా ఏంటో, ఎవరు వెనకాల ఎంత ప్రజానీకం ఉందో. నీ ప్రజానీకం ఎర్రగొర్రెల్లాగా ఓట్లేస్తే నా ప్రజానీకం నేను చూస్తూ ఊరుకో. అవసరం అయితే పెట్టెలు తినేస్తా. నేను తిన్నేవు, రెచ్చిపోయిన ప్రజానీకం తిన్నేవదు. నా యొక్క ప్రజ మొత్తం లేచిపోయింది నీ ప్రజానీకం. ఇప్పుడు చూడు నా పేజం ఇక్కడ లేరు. అరుగో రాము దగ్గర ఉన్నారు. శంకర మాస్టర్ కి, శంకర మాస్టర్ కి, శంకర మాస్టర్ కి, శంకర మాస్టర్ కి. ఏనాడైనా ఏ ఊరైనా మారడానికి కారణం ఓ మంచి మనిషి నాయకుడు కావడమే. స్వార్థం అనేది లేకుండా అందరూ బాగుండాలని కోరుకునే మంచి మనిషి మన శంకర మాస్టర్. ఆయన మన ఊరికి నాయకుడైతే గొప్ప మార్పు రావడం తథ్యం. ఈ దాచినపల్లి హిట్లర్ సింహంలాగా బతుకున్నంత కాలం గడ్డిపోసం లాంటి పెంటయ్య శంకర మాస్టర్ గెలవడానికి వీల్లేదు. అరే భద్రయ్య, అయ్యా నువ్వు పనిచేయాలి. ఏంటి బాబు? తెల్లారేలోగా ఆ శంకర మాస్టర్ బతుకు తెల్లారాలి. ఆడి ప్రాణం తీసేయాలి. ఇదిగో డబ్బు. ఇప్పుడు మరో ముఖ్యమైన పని ఉంది. ఆడి శవం పక్కన పెంటయ్య గారి చెప్పులు కండువ పడేయాలి. బాబుగారు నార్మల్ అయ్యి ఇంకో 5000 తీసుకో. అట్టయ్య బాబు సూత్తయ్య చిల్లర డై గో. అలాగే మాస్టర్, రేపు ఉదయం మీ ఇంటికి వచ్చి కలుస్తాం. అలాగే బాబు, ఉంటాను సార్, వెళ్ళి వస్తాను. అసలు అయ్యో ఏ బాబిష్టుడు పనిచేశాడండి? తిరిగి మాస్టర్ పెద్ద దెబ్బ జరిగింది. మీరు పట్టిన తీసుకెళ్లి హాస్పిటల్ జరిపిస్తాను. ఏంట్రా దరిద్రపు నా కొడక, నువ్వు చెప్పేది నిజమే? నిజమేనండి. ఆ పంతులు గారి పచ్చడి చేసేసి మీ పై పంచా చెప్పులు అక్కడ పడేసి రమ్మన్నారు రాఘవయ్య గారు, నేను పడేశాను. నిన్నున్నరికయ్యా నా కాళ్ళ దగ్గర కుక్కలాగా పడి ఉండేవాడి, నాకే గోతులు తీస్తావా నా కొడక? 7000 రూపాయలు ఇస్తాంటే పై పంచే చెప్పులేటి, నిన్నేసేయమన్నా వేసేసి ఉండేవాడిని. నీ యదవ బుద్ధి నా పట్ల రాఘవయ్య గారు ఎలా ఉపయోగించుకున్నాడన్నమాట. సరే నేను 10000 రూపాయలు ఇస్తానని చెప్పినట్టు చేస్తావా? చెప్పండి. ఇప్పుడు ఆ రాముడు గారు ఎక్కడున్నాడు? ఆ పంతులు గారిని బతికించుకోవడానికి పట్నం తీసుకెళ్ళాడు. ఇదే ఛాన్స్. ఆ రాముడు గారికి నీళ్ళంటే ప్రాణం. ఆ నీలిముండ నువ్వు లేపుకొచ్చాయి, దాని బతుకునే నాశనం చేసేస్తాను. నువ్వు ఆ రాఘవయ్య గారి కొండవ కర్రా దాని ఇంట్లో వదిలిపెట్టు, నేను చూపిస్తాను నా అవతారం. హెల్లు అట్టాగే మర్యాదగా నీలంబరం కేసేళ్ళు లేకపోతే ఏసేస్తావే? చంపుతావా? నీ తాడే తెగుతే తోటి ఆడదాని బతుకు కంటే ఈ తాడు ముక్క ఎక్కువ కాదురా. నీలమ్మను రక్షించడం కోసం నేను ఎదవ ఉండనైనా ఆనందమేనా? మాటలు పెలక అటులేవే తల్లి శాఖ. ఏమే నీ రావుడు గారు మా బతుకులతో ఆడుకుంటున్నాడే, ఆడి రోగం కుదర్చాలంటే నిన్ను.
అందరూ అలా చూస్తున్నారు. అన్యాయం అయిపోయిందా? సరే చూడండి, ఒక్కడు ఒక్కడు ఈ ఊరిని ఈ మనుషుల్ని బాగు చేయాలనుకుంటుంటే 100 దుష్ట శక్తులు ఈ ఊరిని నాశనం చేయాలని చూస్తున్నాయి. ఇక ఈ ఊరిని ఆ భగవంతుడు కూడా బాగు చేయలేడరా? మీ అందరికీ తెలుసు, చెడిపోయి ప్రాణం లేని మనుషులా బ్రతుకుతున్న నన్ను దేవుళ్ళంటే ఆ రాముడు ఆదుకుని అండగా నిలిచి ప్రాణం పోసి నన్ను మనిషిని చేశాడు. అలాంటి నన్ను మళ్ళీ పాడు చేసి ప్రాణాలు తీసేశారా? ఒరే, ఒక దిక్కు మాలిన దానికి ఒక మనిషి బ్రతుకునిస్తే మళ్ళీ దాన్ని నాశనం చేసే నీచులు బ్రతుకున్నంత కాలం ఊరు బాగుపడదురా? బాగుపడదు. అమ్మా, నీలమ్మా, నన్ను చూసి ఎవ్వరూ జాలి పడకండి. మిమ్మల్ని చూస్తుంటేనే నాకు జాలిస్తుంది. కనీసం ఇప్పటికైనా మీ తల్లిని చెల్లిని ఆలిని కాపాడుకోవడానికి సిద్ధపడండి. ఈ గడ్డను పుట్టిన ఆడపిల్ల బ్రతుక్కి నేను పోయాకైనా రక్షణ ఏర్పడుతుందంటే ఆడదానిగా మీ అందరికి కోటి దండాలు పెడతాను. చూడండి, ఆ రాక్షసుడి చేతులు మైలుపడ్డ నేను మళ్ళీ నా దేవుడి దగ్గరికి వెళ్ళలేను, నా మొహం చూపించలేను. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. కనీసం ఇప్పటికైనా మీరందరూ కళ్ళు తెరిచి మిమ్మల్ని ఉద్ధరించి మీ బ్రతుకుని బాగు చేయాలనుకున్న ఆ రాముడు ఆశయానికి అండగా ఉండండి. అతనితో చేతులు కలపండి. అప్పుడు నేను చనిపోయినా మీ అందరి గుండెల్లో 1000 బ్రతుకుతాను, 1000 బ్రతుకుతాను. ఈ ఊరి రాక్షసత్వం నీలిని యాదిని బలి తీసుకుంది. చెప్పేది అవును బాబు, ఆ రాముడు మంటిపడే పరశురాముడిలా అమ్మోడి దగ్గర సోలం తీసుకుని మన చంపడానికే వస్తున్నాడు. రాఘవయ్య, రాఘవయ్య,
రావుడి గారు త్రిశూలం పట్టుకున్నాను సంపడానికొస్తాడు. నన్ను నీ ఇంట్లో రాసేసి నా ప్రాణాలు కాపాడు. పావుకి పాలు పోయడం, నీకు నీడనివ్వడం నాకే ప్రమాదం. శ్రీ మిస్టర్ పెంటయ్య, నీకు ఆశ్రయం ఇచ్చారనుకో, వాడు నా మీదకి వస్తాడు. అయినా నా గుమ్మం తొక్కరాని ఏదో చాణిక్య శపథం చేశావు, ఇప్పుడు ఎందుకు వచ్చావు? కిల్లర్ డై. పెడతానండి, మా మాస్టర్ గారు నదిలేండి.
చూడు బాబు నేను త్వరలోనే వచ్చేస్తాను అంతవరకు లక్ష్మి టీచర్ మిమ్మల్ని చూసుకుంటూ పాఠాలు చెప్తుంది మీరు బుద్ధిగా ఆవిడ చెప్పినట్టు వినండి లక్ష్మి నేను లేకపోయినా మనం ప్రారంభించిన ఈ ఉద్యమం ఆగిపోకూడదు నేను నమ్ముకున్న ఆశయాలు నువ్వు చేపట్టి అందరినీ ముందుకు నడిపించాలి లక్ష్మి ఆడదాన్ని ఈ బాధ్యత భరించగలనా నేను ఒక్కదాన్ని పూనుకున్నంత మాత్రాన నీ ఆశయాలు నెరవేర్చగలనా లక్ష్మి సాధించాలనే సంకల్పం కంటే పవిత్రమైన పట్టుదల కంటే గొప్ప శక్తి ఏమీ లేదు ఆ శక్తి నీలో ఉందని నాకు తెలుసు నేను వచ్చేటప్పటికి నా ఆశయాలకు నువ్వు అందమైన రూపుదిద్దుతావని నాకు తెలుసు నేను తిరిగి ఊరొచ్చేటప్పటికి సాధించిన విజయంతో నువ్వు స్వాగతం చెబుతావని నా నమ్మకం లక్ష్మి వెళ్ళొస్తాను నమస్తే మాస్టర్ న్యాయం కళ్ళు కప్పేసి హంతకుణ్ణి అనే ముద్ర వేసి చట్టం దృష్టిలో నన్ను నేరస్తుని చేశారు అయినా లక్ష్మి నేను అనుకున్నది సాధిస్తుందని నా లక్ష్యాన్ని నెరవేరుస్తుందని నా ఆశ నీ ఆశ నెరవేరుతుందని నమ్ముతున్నారా రాఘవేలాంటి దుష్టశక్తులు నా దారుణమైన ఊర్లో లక్ష్మి గారి విజయం సాధించగలరంటారా మగవారైన మిమ్మల్నే దెబ్బతీసిన దుర్మార్గులు ఆడదైన లక్ష్మి గారిని వదిలిపెడతారా పట్టుదల ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు ఎంతటి మహత్తరమైన విజయాన్నైనా సాధించవచ్చు దానికి ఆడ మగ తేడా లేదు లక్ష్మి తప్పక విజయాన్ని సాధించగలదని నాకు తెలుసు సాధించిన విజయంతో నా కోసం స్టేషన్ లో ఎదురు చూస్తుందని నా నమ్మకం మీ ఆశ నెరవేరాలని మేమందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కానీ ఒకవేళ అలా జరగకపోతే అలా జరగకపోతే ఈ ప్రయాణానికి ముగింపు ఉండదు ఈ యాత్ర నాకే తెలియని గమ్యం వరకు కొనసాగుతుంది ఏ రాజీ స్టేషన్ వచ్చేసింది ఎవరైనా కనిపిస్తున్నారని చూడు రాజీ ఎవరు రానట్టుందే నోర్మి ఎవరు రాకుండా ఎలా ఉంటారు సరిగ్గా చూడవే స్టేషన్ లో ఒక్క పురుగు కూడా లేదండి అదేమిటి పాపం అయితే లక్ష్మి గారు రాలేదనమాట పాప రాము గారు నమ్ముకున్న ఉద్యమం ఇప్పుడు ఆగిపోయి ఉండాలి చీపాడూరు లక్ష్మి గారిని కూడా అన్యాయం చేస్తుంటారా దుర్మార్గులు అయ్యో ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో ఏమైపోతాడని అది తలుచుకుంటేనే నాకు బాధతో ఏడుపు వస్తుంది మీ గురించి రామ్మగారు అంతా చెప్పారు మేమెన్నో ప్రేమ కథలు చదివాం ఎన్నో సినిమాల్లో చూసాం కానీ మీలాంటి పవిత్రమైన ప్రేమ కథను కన్నీ వినియాలి లక్ష్మి గారు ప్రేమంటే మనుషులు కలవడం మనసులు కలవడం కాకుండా గొప్ప ఆదర్శాలు గొప్ప ఆశయాలు కలవడం అని మీరు నిరూపించారండి వెరీ గ్రేట్ లక్ష్మి ఇంతవరకు నువ్వు కొనసాగిస్తూ వచ్చిన ఉద్యమం ఏనాటికి ఆగిపోకూడదు ఎప్పటికీ కొనసాగేలా మనం చేద్దాం సరేనా తప్పకుండా మొదటి పరిచయంలో నేను ఈ ఆశయాలతో నేను చేతులు కలిపాను ఓ గొప్ప ఆదర్శం కోసం కలిసిన ఈ చేతుల్ని ఏ శక్తి విడదీయలేదు మన లక్ష్యం కోసం కృషి చేస్తూ జీవితాంతం మనిద్దరం కలిసి ఇలా ముందుకు సాగిపోతాం
See you, Lakshmi garu. All the best.